నమస్కారం. అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అక్షయ తృతీయ మరొక రెండు రోజుల్లో రాబోతుంది. అక్షయ తృతీయ అనే పర్వదినం లక్ష్మీదేవిని ఆరాధించేందుకు, లక్ష్మీ నారాయణుల్ని పూజించేందుకు నిర్దేశించబడిన ఒక ప్రత్యేకమైన పర్వదినం. కానీ సాధారణంగా అక్షయ తృతీయ అనగానే ఆ రోజు కేవలం బంగారం కొనాలి, బంగారం కొంటే మన కొన్న బంగారానికి 100 రెట్ల బంగారం అమ్మవారిని మనకి అనుగ్రహిస్తుంది అన్న ఒక నమ్మకం మాత్రమే ఉంది. అది నిజమా? అసలు అక్షయ తృతీయ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి? ఆ రోజు లక్ష్మిని, లక్ష్మీ నారాయణుల్ని ఏ విధంగా పూజిస్తే మనకి వారి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి వంటి వివరాలను ఈరోజు కార్యక్రమం ద్వారా మనకు తెలుసుకుందాం. మరి వాటి గురించి మనకి తెలియజేసేందుకు, అక్షయ తృతీయ విశిష్టతను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. దివ్య రమణి గారు, అదేవిధంగా సివి అనంత్ గారు. రమణి గారు, అనంత్ గారు, నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. మరి వారితో మాట్లాడాలి, అక్షయ తృతీయ విశిష్టతను, అక్షయ తృతీయ ప్రాధాన్యతను మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో మన అతిథులతో మాట్లాడవచ్చు. ముందుగా రమణి గారు, అసలు అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటి, విలక్షణత ఏంటి? ఆ రోజు ఏ విధమైన విధి విధానాలు ఆచరించాలి? ముఖ్యంగా మహిళలు ఆ రోజు ఏం చేయాలి? అక్షయము అనేది మనకి తెలుస్తూనే ఉంది, అక్షయమైనది. ఇవాళ రోజున ద్రౌపదీ దేవికి అక్షయ పాత్రిని అందించిన రోజు అని కూడా ఒకటి. అది కాకుండా శ్రీకృష్ణుడు మధురానగరిలో కాలు పెట్టి కుబ్జకి 3 వంకర్లు తీసి ఆమెకి చక్కటి సౌందర్యాన్ని కల్పించిన రోజు. కృష్ణుడికి చందన లేపనాది చర్చలతోటి ఆమె ఆరాధన చేసి ఆమెకున్న వంకర్లు పోగొట్టుకోవడమే కాకుండా చక్కటి పుత్రుడిని కూడా కలిగింది. దాంతో ఆమెకి ఏ విధమైన జీవితంలో వ్యధలేని స్థితిని పొందింది. ఎప్పుడైతే భగవంతుడిని పొందుతామో మనకి అన్ని అక్షయమే కదా. అయితే చాలామంది నమ్మేది ఏంటి అంటే, అక్షయ తదియ నాడు బంగారం ఏదన్నా కొనుక్కుంటే, లేకపోతే ఆస్తిపాస్తులు ఏదన్నా కొనుక్కుంటే, వెండో ఇంట్లో కావాల్సిన టీవీ, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ ఇలాంటివి కొనుక్కుంటే మనకి అక్షయం అవుతుంది అని అనుకుంటారు. కానీ కలిని మనము వికృతంగా పెంచే అవకాశం కల్పించిన రోజు అవుతుంది. ఎప్పుడైతే మనం అక్షయ తృతీయ రోజున ఏ పని అయితే చేస్తామో అది అక్షయం అవుతుందో, ఇక్కడ 3 దేవతల్ని మనం తృప్తిపరచగలుగుతాం. పితృదేవతల్ని, ప్రపితామహుల్ని, పితామహుల్ని మనం తృప్తి చేయగలిగే రోజు అన్నమాట. అయితే ఈ రోజున జప, స్నాన, తప దానాలకి విశేషమైనది, యజ్ఞ యాగాది క్రతువులకి విశేషమైనది. మీరు ఏది అక్షయం కావాలనుకుంటున్నారో అది ఈ రోజున చేస్తే చాలా మంచిది. బంగారం అక్షయం కావాలనుకుంటున్నారా, బంగారాన్ని దానమిస్తే మంచిది, కొంటే కాదు. అయితే ఈ రోజున దానానికి విశేషమైన ఫలితం చెప్తుంది మనకి శాస్త్రం. ఎప్పుడైనా కానీ దానంతో ఈ సృష్టి నడుస్తున్నది కదా, దానం లేకుండా సృష్టి యొక్క క్రియనే లేదు. సముద్రుడు మేఘాలకి, సూర్యుడికి నీరిస్తున్నాడు, సూర్యుడు మేఘాలకి నీరిస్తున్నాడు, తద్వారా భూమికి నీరు వర్షిస్తుంది, భూమి మనకి అమృతాన్ని, ఔషధుల్ని ప్రసాదిస్తుంది, తద్వారా మనం జీవనం సాగిస్తున్నాం. అన్నీ దాన ప్రక్రియతోటే నడుస్తున్నాయి తప్ప దానం లేకుండా ఏది జరగటం లేదు. ఇవాళ రోజున చేసే దానము, మీరు చేసే పూజ, మీరు చేసే ఏ క్రియ అయినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీ జీవితంలో మీరు పొందవలసింది ఏంటో మీకు తెలిస్తే దాన్ని అక్షయంగా చేసుకుంటే మీరు ఎన్ని జన్మలెత్తినా దాన్ని పొందుతారు. ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ ఎన్నో చోట్ల ప్రయాణాలు చేస్తూ ఉంటుంది, రకరకాల శరీరాల్ని పొందుతూ ఉంటుంది. ఈ శరీరాల్ని పొందినప్పుడు మీకు కావలసినవి చాలా ఉంటాయి. అలాంటివి ఎప్పుడూ అక్షయం అవ్వాలి అనుకుంటే ఈ రోజున అలాంటివి దానం చేస్తే చాలా మంచిది, అలాంటి ఆరాధన చేస్తే చాలా మంచిది. అనంత్ గారు, అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అనేది అందరికీ తెలిసింది. మరి లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఆ నారాయణుని ప్రసన్నం కూడా కావాలి. లక్ష్మీనారాయణుని ఈరోజు ఏ విధంగా పూజించాలి? పూజా విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ముందుగా ఈ అక్షయ తృతీయ వచ్చే రోజు వైశాఖ మాసంలో 3వ తిథి తృతీయ, ఆ కారణంగా అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అయితే వైశాఖంలో తృతీయ కదా, ఇక్కడ అక్షయ అనే మాట ఇక్కడ ఎందుకు వాడవలసి వస్తుంది అంటే, క్షయము కానిది అది అక్షయము అనే అర్థం వస్తుంది. ఈ రోజున విశేషంగా బియ్యపు గింజలు, మామూలుగా మనము వంట వండడానికి ముందుగా బియ్యం కడుగుతాం, అయితే ఆ నీటితో స్నానం చేయడానికి విశేషంగా చెప్పారు. ఆ స్నానం చేసిన తర్వాత ఆ అక్షతలతో, అంటే ఆ బియ్యంతో అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా పూజ చేసి స్వీకరించంటే ప్రసాదంగా అక్షతలుగా మీద వేసుకోవడము, ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వడము, ఇచ్చిన తరువాత
మిగిలినది ఏదైతే ఉంటుందో దానితో వాళ్ళు వండుకొని తినడం. ఇలాగా ఈ బియ్యము అనే దానికి ఇక్కడ సంబంధం ఏమిటి అంటే, మనకి అక్షతలు పేరు. పూజ చేయడానికి వినియోగించే బియ్యం ఏదైతే ఉంటుందో దానికి అక్షత అని పేరు. అంటే క్షతము కానిది, అంటే విరగకుండా పగలకుండా శుద్ధంగా ఉన్నదన్నమాట. అలా ఉన్న దానితో పూజ చేస్తే దాని యొక్క ఫలితం విశేషం. ఈరోజు కలుపుకుని నీళ్ళతో కలుపుతూ ఉంటారు, వాస్తవానికి నెయ్యి చుక్క వేసి దానితో అక్షతలు కలపడం, పసుపు వేసి అక్షతలు కలపడం అనేది మనకి సంప్రదాయం. అయితే అప్పటికప్పుడు వినియోగం చేయవాటి కోసం అని చెప్పి కాస్త నీళ్ళతో కలిపేయడం అనే వాటికి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా కాకుండా నెయ్యితో వేసి చేయడం అనేది విశేషము. ఎందుకంటే మనకి మామూలుగా అమృతాహారము మృతాహారము అని రెండుగా విభజన చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. ఈ వండిన పదార్థాన్ని మృతాహారము అంటాము, కానీ జీవశక్తి వస్తుందా రావట్లేదా శరీరానికి వండిన తర్వాత? వస్తుంది. మరి ఆ జీవశక్తి మంచి చెడు అనే భావాలను కలిగి ఉంటుంది. ఈ మంచి అనేది ఎప్పుడు వస్తుంది అంటే అది అమృతతుల్యమైనప్పుడు వస్తుంది. ఈ అమృతతుల్యం కావడం కోసం మనం అభికారం చేసిన తర్వాత మాత్రమే నివేదన చేస్తాము. మనం ఆహారం స్వీకరించేటప్పుడు కూడా అభికరించిన తర్వాతే అది ప్రసాదంగా స్వీకరించటము అనేది మనం చేయవలసి ఉంటుంది. ఇలాగ అక్షయము అనే దానికి ఇన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక లక్ష్మీదేవిని నారాయణుణ్ణి కలిపి పూజించడము, పాల సముద్రాన్ని చిలికిన తర్వాత మనకి అనేకమైన భాండాగారాలు వచ్చాయి అమృతంతో సహా, వాటన్నింటినీ మనం సద్వినియోగం చేసుకోవడానికి తగిన మార్గాలని చూపించిన ప్రత్యేకమైన విషయము ఏమిటి అంటే, జాగ్రత్తగా గమనిస్తే అక్షయ తృతీయ రోజునే మనకి కుబేరుడు అనే మాట ఏదైతే మనం వినియోగిస్తున్నామో, కుచేలుడు ఉన్నాడు కదా, ఆ కుచేలుడు కృష్ణుడికి ఆ అటుకుల మూట తీసుకువెళ్ళాడు. ఆ రోజునే సంపద అక్షయమవుగాక అని ఆశీర్వదించడం జరిగింది. ఈ కుబేరుడు అనేవాడు ఆ సంపదలకన్నింటికీ కూడా ఆ రోజు రక్షకుడుగా నియమించబడ్డాడు. పోనీ కుచేలుడు ఇచ్చాడు కదా, మరి సంపద ఎవరికి వచ్చింది అంటే కుచేలుడికి రాలేదు. ఎందుకు? కుచేలుడు స్వీకరించలేదు. దానికి మూలం ఏమిటి? భార్య వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఇవి తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఇచ్చినందువలన సంకల్పం అక్కడ ఉంది కాబట్టి ఆమెకు సంపద పరిపూర్ణంగా వచ్చింది, ఆమె భోగభాగ్యాన్ని అనుభవించింది. ఇతను ఇచ్చే అలవాటు ఇప్పుడు లేదు, దానం చేసే అలవాటు లేదు కుచేలుడికి. అది కాక దానం చేయాలి అంటే దగ్గర ఏదైనా ఉండాలి కదా, మామూలుగా ఆర్థికంగా అంత స్తోమత ఉన్నవాడు కాదు అంతకుముందు. అయితే ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కృష్ణుడు స్వయంగా తీసుకున్నాడే తప్ప తనంతట తానుగా ఇవ్వలేదు. కాబట్టి ఇస్తేనే వస్తుంది కాబట్టి ఈరోజు దానము చెయ్యాలి, దానము లేని దినము దుర్దినము అని చెప్పి ఈ ధర్మశాస్త్రం చెబుతోంది. ఓకే, మరి ఈరోజు ఎటువంటి దానాలు చేయాలనే దాన్ని తెలుసుకునే ముందు కాలర్స్ ఉన్నారండి, వారితో మాట్లాడుతూ. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, మీకున్న సందేహం ఏంటి అనేది వారికి తెలియజేయండి, అక్షయ తృతీయ గురించి చెప్తారు. మేడం, అక్షయ తృతీయ రోజు మనం ప్రయాణాలలో ఉంటాం కదా, ఎలాంటి నియమాలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు కదా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏ విధంగా మనం? ఓకే, తప్పకుండా రమణి గారు. ఎప్పుడైతే మీరు ప్రయాణాలు చేస్తున్నారో మనకి దానాలు కూడా ఏమైంది, గ్రీష్మ ఋతువు కాబట్టి ఈ ఋతువుకి సంబంధించిన దానాలని మనకి శాస్త్రం వివరణ ఇచ్చింది. అయితే ఈ ఋతువులో మనకి మంచినీళ్ళు చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఎక్కడైనా మీరు ఎవరికైనా కనిపిస్తే మంచినీళ్ళు అనేది ఎక్కడ కొనైనా ఎవరికైనా దానం ఇవ్వగలుగుతాం మనం, లేదా వస్త్రదానం చేయగలుగుతాము, లేదా అన్నదానం చేయగలుగుతాం. ఈ మూడు దానాలు మనం ఎక్కడున్నా చేయగలుగుతాం. కాబట్టి మీరు తీర్థయాత్రల్లో ఎవరైనా దొరికిన వాళ్ళకి, ఎవరికైనా అవసరమైన వారికి, శరణు అనేవారికి మనం గనక ఆపదలో దానము ఆదుకుంటేనే అది అన్నిటికన్నా గొప్ప దానం అవుతుంది. ఎవరికి ఏ ఆపద ఉందో ఆ దానం చేయడం అన్నమాట. వారికి మంచినీళ్ళు దానం చేయండి, అన్నం దానం చేయండి. తద్వారా మీరు ఎక్కడ వెళ్ళినా మీకు అన్నానికి కానీ నీటికి కానీ ఎప్పుడు లోటు ఉండదు. తద్వారా మీ జీవనాధార శక్తి ఎప్పటికీ ఉంటుంది. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి.
హలో నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఏం అడగాలనుకుంటున్నారు? నా పేరు జ్యోతి మేడం. జ్యోతి గారు చెప్పండి. అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి, కొంచెం ఆరోగ్య పరంగా అయినా ఏమైనా అవకాశాలు ఉంటాయా మాట్లాడదామని. అనంత్ గారు, ఎటువంటి పూజలు చేయాలి, పూజలతో పాటు ఏ రకమైన దానాలు ఇవ్వాలి? మనకి అక్షయ తృతీయ నాడు దానాలు చేయడం అనేది విశేషంగా చెప్పడం జరుగుతుంది. దానాలతో పాటుగా హోమాలు చేసినా, వ్రతాలు చేసినా, ఇత్యాదిక పుణ్య కార్యక్రమాలు ఏవి చేసినా అది అక్షయం అవుతుంది. అంటే ఏమిటి, ఆయా పదార్థాలు దానం కావడం వల్ల. ఉదాహరణకి హోమం చేశారనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంతకుముందు నెయ్యి యొక్క విశేషం చెప్పాను నేను, ఆ నేతితో హోమం ఆజ్యం వేసినందువలన ఆజ్యాన్ని మనం హోమంలో అగ్నిదేవుడికి సమర్పణ చేస్తున్నాం. ఈ సమర్పణ చేసినందున ఏమవుతోంది, అది విశేషమైన వాయువుగా విశ్వం అంతా వ్యాపిస్తోంది. వ్యాపించి సర్వజనులకు, ప్రకృతి మొత్తానికి కూడా విశేషమైన జీవశక్తిని అందించేదిగా తయారవుతోంది. అలాగే మనకి మబ్బులు నీటిని స్వీకరిస్తున్నాయి కదా, మనకి ప్రస్తుత కాలంలో ఈ అసిడిక్ రెయిన్స్ అని కూడా పడుతున్నాయి. అంటే విషవాయువులన్నీ చేరినందువలన ఆ వచ్చే వర్షం కూడా శరీర సంబంధమైన, చర్మ సంబంధమైన అనారోగ్యాలను ఇచ్చేదిగా తయారవుతుంది. కానీ ఈ నెయ్యి వేసి ఔషధ గుణాలను మూలికలతో హోమం చేసినప్పుడు ఏమవుతోంది, ఆ మూలికల యొక్క ప్రభావము, నేతి యొక్క ప్రభావము కూడా ప్రకృతి మీద ప్రభావం చూపించి ప్రకృతి ఉద్ధరించబడడానికి ఉపయోగపడుతోంది. అంటే ఏం చేస్తున్నాం మనము, ప్రకృతి వికసించడానికి తోడ్పడుతున్నాం. తద్వారా అది మంత్రపూతం అవుతోంది, మంత్రంతో చేస్తాం కాబట్టి మంత్రపూతం అవుతోంది. ఆ కారణం చేత విశ్వమంతటికీ మేలు చేసే ప్రయత్నం చేసినందువలన అది విశేషమైన పుణ్యాన్ని అందిస్తోంది. అలా అందిస్తున్న పుణ్యము ఎప్పటికీ తరగకుండా, అక్షయము అంటే తరగకుండా ఉండేలాగా అది సహకరిస్తోంది. ఆ కారణం చేత ఈరోజు చేసే కార్యక్రమాల్లో దానాలు, హోమాలు, జపాలు, వ్రతాలు, అలాగే ఈరోజు అక్షయ తృతీయ వ్రతం చేస్తారు. ఈరోజు వ్రతం ప్రారంభించి, అంటే అక్షయ తృతీయ నాడు వ్రతం ప్రారంభించి ఆ 12 మాసాలు కూడా తృతీయ నాడు ఈ ఉపవాసం నుండి దీక్షగాను ఉన్నట్లయితే భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అనే వచనం మనకి ఉంది. అయితే ఇప్పుడు ఆవిడ అనారోగ్యం గురించి అడిగారు కాబట్టి, ఒక పాత్రలో మీరు అంటే ఒక స్తాంబాళంలో లక్ష్మీదేవికి సంబంధించి గౌరవమలాగా తయారు చేసి అమ్మవారిని ఆవాహన చేసి బియ్యము, పసుపు అంటే రాళ్ల ఉప్పు, పసుపు, బియ్యము మూడు భాగాలుగా మూడు పక్కల పెట్టి అమ్మవారిని గనుక ఆరాధన చేస్తే వారికి అనారోగ్య సమస్యలు తీరి వారికి చక్కటి ఆరోగ్యము, ఆరోగ్యమే ఐశ్వర్యము. సంతోషండి. ఇంకో కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారు? అక్షయ తృతీయ నాడు మనం ఎవరికైనా ఇట్లా పెరుగు అన్నం దానం చేయొచ్చా? శాస్త్రి గారిని అడిగిదా. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. మనకి అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు అక్షయ తృతీయ. ఆ కారణం చేత ఈ రోజున విశేషంగా అన్నదానం చేయడం కూడా చాలా శ్రేష్టం. ఆ మాట ముందుగా మనం అనుకున్నాం, బ్రాహ్మణుడికి బియ్యం దానం ఇవ్వడము అని. స్వయం పాకం దానం ఇచ్చిన, పెరుగన్నం దానం ఇచ్చిన, అన్నదానం చేసిన విడిగాను, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని సిద్ధింపచేసేవి. ఎందుకు, శరీరానికి ఆరోగ్యాన్ని దాంతోపాటుగా శక్తిని, జీవశక్తిని ఇచ్చేది అన్నమే, ఆహారమే. కాబట్టి ఆహార దానం చేయడం చాలా విశేషం. దాంతోపాటు ప్రపాదానం అని చెప్పి మనం ఉగాది నాడు ప్రారంభిస్తాం. అంటే నీరు దానం చేయడం, అపాదానం చేయడం. దాంట్లో ఈరోజు విశేషం ఏమిటి అంటే ఉదకుంభదానము అని చేస్తారు. అంటే కొత్త, ఇప్పుడు వేసవకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి కుండలు వాడడం ప్రారంభిస్తారు. పాత్రని ఖాళీగా ఇవ్వకూడదు. ఏ పాత్రని ఏ పదార్థం కోసం నియమించబడిందో ఆ పాత్రని ఆ పదార్థంతో నింపి ఇవ్వడం అనేది శ్రేష్టం. కాబట్టి ఆ మట్టి కుండలు నీరు పోసి నీటితో సహా దానం ఇవ్వడము, అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడము లాంటివి ఈరోజు కనుక చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? అది పిల్లలకి చదువు గురించి అత్యంత రోజు ఏ దానం చేయాలన్నా. ఓకే, తప్పకుండా రమణి గారు.
సరస్వతి దేవిని కానీ హైగ్రీవ స్వామిని కానీ ఆరాధన చేయించే పిల్లలతోటి వారి ద్వారా అనాథ శరణాలయంలో పుస్తక వితరణ చేస్తే గనక చక్కటి విద్యాభ్యాసము జ్ఞానము లభిస్తుంది, మంచి ఐశ్వర్యం కూడా కలుగుతుంది తద్వారా. ఓకే, మరి ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, దయచేసి కాల్ చేసిన వాళ్ళు టీవీ చూడకండి. చెప్పండి అమ్మా. అంటే దానాల్లో పళ్ళు దానం చేసినా కూడా ఫలితం అదే విధంగా ఉంటుందా? పర్టికులర్ గా ఆహారమే దానం సమానమే సమానమే. ఇప్పుడు ఈ మాసంలో మీకు లభ్యమయ్యే అన్ని ఇప్పుడు మనకు అన్ని రసాలతో కూడిన పళ్ళు లభ్యమవుతాయి. ఎందుకంటే మనకి రసం అవసరం, నీరు అవసరం శరీరానికి ఈ మాసంలో. అందుకని రసాలతో కూడిన ఏ పళ్ళని మీరు దానం ఇచ్చినా, రకరకాల పళ్ళని దానం చేసినా కూడా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఇవాళ రోజున అక్షయ తృతీయ వ్రతము అంటేనే ఏంటి, మీకు రసాలతో కూడిన పళ్ళని అలాగే పెరుగు అన్నాన్ని లేదా దద్దోజనాన్ని, మేము పెరుగన్నం దద్దోజనం ఇస్తే బ్రాహ్మణులు తినరు అనుకున్నప్పుడు స్వయం పాకాన్ని, ఇది కాకుండా మీరు చక్కటి స్నానము జపము యజ్ఞము అలాగే పితృదేవతల యొక్క తర్పణాన్ని, ఇదే వ్రతం ఇవాళ రోజున. దీనికి నియమంగా మీరు ఆహారాన్ని వదలాలి, మేము ఉపవాసం ఉంటామో అది మన నిర్ణయం, దీనికి ఇలాగే నిర్ణయం తీసుకోవాలని శాస్త్రవచనం లేదు అక్కడ. చక్కగా హాయిగా మీరు ఇవన్నీ చేసుకుంటే ఇవి అక్షయమవుతాయి. అక్షయమవడం వల్ల మీ తరతరాలు నశించకుండా, అంటే ఎక్కడ క్షామము అనేది లేకుండా, మనం ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు ప్రపంచంలో క్షామం అనేది లేకుండా ప్రపంచాన్ని సంరక్షించడానికి ఈ దాన ధర్మాలన్నీ, అలాంటివి లేకుండా ఇవాళ రోజున చేసే దాన ధర్మాలు చక్కటి ప్రకృతిని మనకి ఇవ్వాలి అని కోరుకుంటూ చేయాలి. అనంత్ గారు, ఈ అక్షయ తృతీయ రోజు, అదే ఇందాక మనం చెప్పినట్టు వైశాఖ మాసంలో తృతీయ రోజున సింహాచలంలో స్వామివారికి చందనోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. అంటే మనం ముందు చెప్పుకున్నట్టు లక్ష్మీనారాయణుల్ని కూడా ఏకంగా పూజించాలి అన్న ప్రాశస్త్యమైనా, దాని వెనుక కూడా ఏమైనా పురాణ ఐతిహ్యం ఉందా? ఇక్కడ గంధము అనేది సుగంధ ద్రవ్యం. గంధము దానము చేస్తే, గంధపు చక్క దానం చేస్తే చాలా విశేషమైన పుణ్యాన్ని చెప్పడం జరిగింది. ఇది సుగంధ ద్రవ్యంతో పాటుగా భోగద్రవ్యంగా కూడా చెప్తారు. కాబట్టి అక్కడ ఉన్న ఉగ్ర స్వభావము చల్లబరచడం కోసం నరసింహస్వామికి ఈ చందన లేపనం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ ఉపశమనం కోసం చేస్తున్నామో, ఆ ఉపశమనం కలిగినందువలన వచ్చే పుణ్యము, ఎవరికైనా బాధగా ఉంది ఆ బాధ తగ్గించడం కోసం మనం ప్రయత్నం ఔషధం ఇచ్చాము, తగ్గింది, ఉపశమనం కలిగింది. లేదా మనకి రాముడు ఉన్నాడు, ఏం చేశాడు అంటే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉండి నన్ను ఆశ్రయించినా వాళ్ళందరినీ నేను కాపాడేస్తాను అని అభయదానం చేశాడు. ఈ అభయదానం చేయడం వల్ల ఏమైంది, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు భయం లేదు, తీర్చేవాడు ఒకడున్నాడు అనే విశ్వాసము నమ్మకం ఉన్నందువల్ల ఆ దానము, అభయదానం ఏదైతే ఉందో అది కాపాడేస్తోంది. ఎలా కాపాడుతోంది అంటే సర్వే వేదాశ్చ శాస్త్రాశ్చ యజ్ఞ దాన తపాంసి చ జీవాభయ ప్రదానశ్చ కళాం నార్హంతి షోడశీం. అన్ని వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ ఏ అయితే విధులు చెప్పబడ్డాయో నిత్యకర్మలుగా కానివ్వండి, అన్ని పుణ్యాలు చేసేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యము అభయదానం వలన వచ్చే పుణ్యంలో 16వ వంతు కూడా కాదు. కాబట్టి ఎవరికైనా సరే అభయాన్ని దానం చేయడము అంటే నేనున్నాననే భరోసా కలిగించాలి. అంటే మన మాట, మనోవాక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదుటివారు మనల్ని ఆశ్రయించేవిగా ఉండాలి. అంటే కోపం చూపించకూడదు, హింసా ప్రవృత్తి ఉండకూడదు, పరభార్యత్వాన్ని ఆశ్రయించకూడదు, ఇలాగా కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలన్నీ కూడా మనలో కామక్రోధాది మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నియంత్రించుకోవడానికి కావాల్సిన నియమాలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఆశ్రయించడం వలన ఇతరులు మనల్ని ఆశ్రయించే లక్షణం కలుగుతుంది. ఎప్పుడైనా గమనించండి, మనము ఒక సభ చేస్తున్నాం, ఒకరిని సత్కరిస్తున్నాం పండితుడిని, పిల్లల్ని కూడా తీసుకెడతాం అక్కడికి, ఏదో ఒక ఫంక్షన్కి పెడుతున్నట్టుగాను,
ఎందుకు తీసుకుపెడతాము అంటే ఆయన చేసిన కృషి వలన సత్కరించబడుతున్నాడు కాబట్టి వీళ్ళకి ప్రోత్సాహకంగా ఉంటుంది. నువ్వు కూడా కృషి చేస్తే ఆ స్థానంలో నువ్వు ఉంటావు అని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగా పుణ్యాచరణ కోసం ఎంత సాధ్యపడితే అంత పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇందాక పెరుగన్నం దానం చేయడం అన్నారు. దధిదానం విశేషమైన ఫలం. ఎంత విశేషమంటే దధిదానం చేసినట్లయితే సంతాన సౌఖ్యం లభిస్తుంది. కొత్త సంతతి లభించడం వేరు, సంతాన సౌఖ్యం లభించడం వేరు. ప్రస్తుత కాలంలో సంతానం విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ కోణంలో ఆలోచించినట్లయితే యశోదాదేవిని పెరుగు దానం చేసుకోమని చెప్పి దూర్వాసులు వారు చెప్పారు. ఆ దానం చేసినందువలన సొంత కొడుకు కాకపోయినా కృష్ణుడి నుంచి పొందే సౌఖ్యం ఎంత స్థాయిలో పొందారో మన అందరికీ తెలుసు. ఆ కారణం చేత మనము దానానికి విశేషం ఇవ్వడంతో పాటుగా మన నిత్యకర్మల విషయంలో కూడా ధార్మికతని అలవర్చుకోవాలి. కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం అడగాలనుకుంటున్నారో చెప్పండి. కొంతమంది బంగారం కొంటే మంచిది అని చెప్పి అంటున్నారు కదా, ఒకవేళ బంగారం కొనలేని వాళ్ళు ఏం కొంటే దానికి తగ్గాలి ఉంటుంది, అలాగే ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలని చెప్పి డౌట్. ఓకే, తప్పకుండా అండి. రమణి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నది బంగారం కొనడం అనేది ఒక ఆచారంగా వ్యవహారంగా వచ్చేసింది. కొనలేని వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి అనేది తెలియజేయండి. బంగారం కొనలేని వాళ్ళకి ప్రత్యామ్నాయం చక్కగా పసుపు కొమ్ము, ఏ వంకర్లు లేని పసుపు కొమ్ముని కొని అమ్మవారికి 16 పసుపు కొమ్ములతో కానీ, లేకపోతే 21 పసుపు కొమ్ములతో కానీ, లేదా 108 పసుపు కొమ్ములతోటి కానీ శ్రీ మహాలక్ష్మిని గనక అర్చన చేసుకుంటే, వంకర్లు లేకుండా పుచ్చులు లేకుండా చక్కగా అందంగా ఉన్న పసుపు కొమ్ముని ఆరాధన చేయడం, దాంతో ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చేస్తే మీకు బంగారం కొన్న ఫలితమో వస్తుంది, బంగారం సమర్పణ చేసిన ఫలితమో వస్తుంది. అలాగే మీ జీవితకాలంలో మీ భార్యకి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కానీ సుమంగళిత్వం, మంగళమైన జీవితం లభించే అవకాశము లభిస్తుంది. మంగళమయం అవడమే కదా మన ప్రతి ఆరాధన విశేషము. సంతోషం అండి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరు? చెప్పండి. ఓకే, తప్పకుండా. అనంత్ గారు, అంటే దానం ఇవ్వడానికి ఎవరు లేనప్పుడు, మీరు చెప్పినట్టు బ్రాహ్మణులు కానీ లేదా అది తీసుకోవడానికి అర్హులైన వాళ్ళు కానీ ఎవరు లేనప్పుడు బంధువర్గంలో ఎవరికైనా ఇవ్వచ్చు? ఖచ్చితంగా ఇవ్వచ్చు, నిస్సందేహంగాను. ఇక్కడ మనకి నా కేవలం బ్రాహ్మణానాం దానం కలు విశిష్యతే, భగిని భాగనేయానాం దానం కలు విశిష్యతే అని చెప్పబడింది. అంటే బ్రాహ్మణులకే కాదు, అప్పచెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానం చేయడం కూడా విశేషంగా చెప్పబడింది. ఆ కారణం చేత ఈ బంగారం కొనడము అనేది దగ్గర డబ్బులు ఉంటే ఈ రోజు కాదు ఏ రోజైనా కొనుక్కోవచ్చు, ఈ రోజు కొనందువలన విశేషమైన ఫలితం ఏం లేదు. కానీ అప్పు చేసి మాత్రం పొరపాటును కూడా కొనకూడదు. ఎందుకంటే అప్పు చేయడాన్ని ఆశౌచంగా చెప్పారు, నిషేధం పూర్తిగాను. ఆ కారణం చేత అప్పు చేసి కొన్నట్లయితే అప్పు చేసిన దోషం వస్తుంది. దా బంగారం కొన్న ఫలితం ఏమీ లేదు విశేషంగాను. బంగారం దానం చేసిన ఫలితం ఉంది. ఎందుకుంది అంటే బంగారానికి అధిపతి గురుడు. ఈ గురుడు విశేషంగా జీవశక్తిని, సంపదను, విద్యని, మూడింటిని అందిస్తున్నాడు. విద్య అంటే ఇక్కడ జ్ఞానం. ఈ మూడింటిని అందిస్తున్నాడు. ఈ జ్ఞానం వలన నలుగురు మనల్ని ఆశ్రయించడం అనే లక్షణం ఉంటుంది, అలాగే ఇతరులకి మనం సహకరించడం అనే లక్షణం మనలో ఏర్పడుతుంది. జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా అనవసరం పని చేయడు, ఇతరులను బాధించడు, కాబట్టి ఆ విశేషం ఉన్నాయి. ఈ మూడు గుణాలు ఉన్నాయి. అందుచేత బంగారం దానం చేస్తే ఇతరుల నుంచి సహకారము, ఆరోగ్యము, సంపద మూడు సిద్ధిస్తాయి. ఇచ్చిందే వస్తుంది కదా. కాబట్టి ఇది ఈరోజు బంగారం దానం చేయడానికి వెనకాల ఉన్న విశేషం. ఈ మూడు సిద్ధింపజేసుకోవడానికి గురుడికి ఆధిపత్యం ఉన్నందువలన బంగారం దానం చేస్తే విశేషం అంటున్నారు. అప్పు కుజుడికి సంబంధించింది, అంటే ఘర్షణకి సంబంధించింది. ఆ కారణం చేత అప్పు చేసి కొన్నట్లయితే అది దోషాన్ని ఇవ్వడంతో పాటుగా శాస్త్రానుసారము ఘర్షణ కూడా ఇస్తుంది. ఏ రకంగా ఇస్తుంది అంటే మనకి మానసిక సంఘర్షణ అప్పు చేసినందుకు. అప్పు ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళ విషయంలో గమనించినట్లయితే వడ్డీ వస్తుంది అనుకోండి, అప్పు తెచ్చాలని ఎవడైనా అనుకుంటాడా?
మన ఎవరికైతే మనం అప్పిచ్చామో వడ్డీ దాని తర్వాత వస్తుంది, తెచ్చుబుద్ధి అవుతుందా మళ్ళీను అవదు. అలాగే అప్పు చేసిన వాడు ఉంటాడు, వాడి పరిస్థితి ఏమిటి, డబ్బు వచ్చినా అప్పు కనిపిస్తూ ఉంటుంది, డబ్బు వచ్చినా సంపద వచ్చినా ఆనందం లేదు. లక్ష్మీదేవి ఇంటికి వస్తే సంతోషించలేని వాడింట్లో లక్ష్మి ఎలా నివసించగలుగుతుంది? కాబట్టి అప్పు చేయడం అనేది అనవసరం. విద్య కోసం అవసరమైతేను, ఆరోగ్యం కోసం అవసరమైతేను, ఆ రోజు ఆ పూట, రోజు కూడా కాదు పూట, ఆహారం పెట్టలేకపోతే కుటుంబంలో ఉన్న వారికి వారి కోసము దొంగతనం చేసినా కూడా తప్పులేదు. కానీ అప్పు చేయడం అనేది నిజంగా ఇటువంటి అవసరం ఏదైనా ఉంటే, ఏది వైద్యం కోసమో ఆహారం కోసమో విద్య కోసమో అయినట్లయితే అభ్యంతరం లేదు. కానీ ఇతరత్రా వేటికి కూడా అప్పుని శాస్త్రం అంగీకరించలేదు. కాబట్టి సోదర వర్గంలో వారు ఎవరైనా ఉన్నా, సోదరిమణులు ఎవరైనా ఉన్నా, వారందరికీ కూడా దానము చేయడము అనేది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆరోగ్యం బాగుండట్లేదండి, ఆరోగ్యం కొరకు ఏం దానం చేయాలని. అయితే నేను అన్నదానం చేయాలనుకుంటున్నా, అలా చేయవచ్చా అని సందేహం. ఏ దానం అండి? అన్నదానం చేయాలనుకుంటున్నా. ఓకే, తప్పకుండా. అన్నదానం అనేది సాధారణంగా ఏ రోజున చేసినా పుణ్యమే అన్నదానం అనేది. మరి ఈ రోజు చేస్తే ఎట్లాంటి ఫలితం? కానీ ఎప్పుడైతే కనుక మీరు ఆకలితో ఆర్తితో ఉన్నవారికి, ఇందాక మనం అనుకున్నాం కదా అభయప్రధానం, అభయప్రధానము అలాగే ఆపత్కాల దానం. ఆపత్కాలం అంటే మీకు ఆ సమయంలో ఏ దానం ఎక్కువ మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, అంటే మన కోరికని తీరుస్తుందో, ఆ సమయానికి సంబంధించిన తాపాన్ని నివారిస్తుందో, ఆ దానం చాలా గొప్పది. అందులో అన్నదానము నీటి దానము మనకి ఎప్పుడూ గొప్పవి, ఏ సమయంలో అయినా. అయితే అన్నదానము నీటి దానము వస్త్రదానం చేసిన వాడు నందుడు. ఎవరిని పొందాడైనా? శ్రీకృష్ణ పరమాత్ముడినే పొందాడు, ఆ శ్రీ మహావిష్ణువునే పుత్రుడిగా పొందాడు. అలా చేసిన వారు ఎవరైనా, ఆఖరికి కర్ణుడికి మనం ఎన్నో దానాలు చెప్పుకుంటాం, ఆయన అన్నదానం చేయనందువల్ల స్వర్గాధిపత్యాన్ని పొందలేకపోయాడు, స్వర్గంలో ప్రవేశాన్ని పొందలేకపోయాడు. కాబట్టి మళ్ళీ భూమి మీదకి వచ్చి అన్నదానాన్ని చేసి మళ్ళీ వెళ్ళవలసిన సమయం వచ్చింది ఆయనకి. అందుకని అన్నదానం అన్నిట్లలో శ్రేష్టమైనది. అన్నదానం ఎవరికి ఎప్పుడు చేసినా, మనం ఏది ఇచ్చినా కూడా తృప్తి చెందాం, కానీ ఆకలి నిండింది, కడుపు నిండిన తర్వాత మనం చాలు అంటాం, అది ఒక్కటే. కోరిక నశించనిది, క్షయము కానిది, అక్షయము కానిది కోరికలే, ఇంకేవీ కాదు. కాబట్టి ఈ అక్షయ తదియ రోజున మీరు ఎవరికైనా అన్నదానం చేస్తే వారి కోరికని నశింపజేస్తున్నారు, కడుపులో ఉండే ఆ బాధని నివారిస్తున్నారు. కాబట్టి మీకు అక్షయమైన ఫలం కలుగుతుంది. మీరు ఏదైతే ఆశించి చేస్తున్నారో ఆ అనారోగ్య నివారణ జరిగి చక్కటి ఆరోగ్యము ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా. హలో, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు అక్షయ తృతీయ గురించి మీకున్న సందేహం ఏంటి అనేది స్పష్టంగా చెప్పండి. హలో, 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 నమస్తే అండి. సతీష్ గారు చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారో తెలియజేయండి. అక్షయ తృతీయ నాడు చిన్నపిల్లలు విద్యాపరంగా ఏమన్నా చదువుకోవడానికి ఏమన్నా మాతృభాషలంగా ఏమన్నా శ్లోకాలు ఏమైనా పఠించాలా లేదా? ఓకే, నాకు తెలియజేస్తారండి అనంత్ గారు. జ్ఞాన సముపార్జన అనేది చాలా విశేషమైనది. ధనం లేకపోయినా జ్ఞానం ఉంటే వాడు ఎక్కడైనా బతకగలుగుతాడు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఆ జ్ఞానానికి అధిష్టానంగా ముఖ్యంగా చెప్పుకునేవారు ముగ్గురు, ఒకటి హయగ్రీవుడు, సరస్వతి, దక్షిణామూర్తి. ఈ ముగ్గురికి సంబంధించిన స్తోత్ర పారాయణ అనేది చాలా విశేషం. అయితే వీటితో అనుబంధంగా గణపతి కూడా విశేషమైన జ్ఞానాన్ని అందించేవాడు. ఈ జ్ఞానాన్ని అందించే గణపతితో పాటు సహజ జ్ఞానానికి సంబంధించిన వాడు దత్తాత్రేయుడు. ఈ ఐదుగురిని కనుక ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే, అంటే వాటికి సంబంధించిన స్తోత్రాలు అవి చేస్తూ ఉన్నట్లయితే విద్యలో విఘ్నాలు తొలగిపోవడము, సహజ జ్ఞానం అంటే ఎక్కడ ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకమైన ఆలోచన ఏ సమయంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దత్తాత్రేయుడికి ఉన్న 21 మంది గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు పండితులు కాదు, విశేషమైన జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు, కేవలము సాధారణమైన జీవనాన్ని గడుపుతున్నవారు. అటువంటి పశుపక్షాదులు కూడా కొండ చెరువును కూడా చూసి నేర్చుకున్నాడు ఆయన. అంటే స్తబ్దంగా ఎక్కడికి కదలకుండా ఓ చోట ఉండడం, అది కూడా జ్ఞానమే. ఓ చిన్న పిల్ల ఏదో పెళ్లి చూపులకు వస్తే ఎవరోనూ, ఇంట్లో ఎవరు లేకపోతే వాళ్ళకి సదుపాయాలు, ఆహారం ఇచ్చేది సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం
గాజులు తీసేసి పూర్తిగా తీసేస్తే అశుభం అని చెప్పి ఒక గాజు అట్టే పెట్టుకుని ఇంట్లో దంచి ఏ రోజు గాజులు దంచుకుని వండుకునేవారు. అలా వండింది ఆమె ఆయనకి గురువు. అలాగా సహజ జ్ఞానాన్ని ఈ ప్రకృతిలో నివసించడానికి కావలసిన సహజ జ్ఞానాన్ని ఆయన ఆ గురువుల నుంచి పొందాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందడము తన కోసం ఆ జ్ఞానాన్ని వినియోగించుకోగలగడము. ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం కోసం ఏ పని అవసరమో ఆ పని ఒక్కటి విడిగా ట్రైనింగ్ తీసుకుంటే సరిపోదు. జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ అని చెప్పి మధ్య అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా. అలాగా ఆ విద్య వరకు నేర్చుకుంటే డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతోంది. తాను నిత్య జీవనంలో తన కోసం వినియోగించుకోగలిగే జ్ఞానాన్ని పొందలేకపోతే ఆనందంగా ఉండలేడు. భార్యతో ఆనందంగా ఉండాలి అంటే భార్యకు విలువ ఇవ్వడం తెలియాలి. భర్తతో ఆనందంగా ఉండాలి అంటే భర్తకు కావాల్సిన సేవ చేయడం తెలియాలి. ధర్మాన్ని తెలుసుకోలేకపోతే చేసే ప్రతి కార్యం కూడా దోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా చెప్పవలసి వస్తే మనకి ఆదివారం నాడు సంపదకి సూర్యుడు కూడా ముఖ్యమే. ఎందుకో అక్షయపాత్ర ఇచ్చినవాడు సూర్యుడే పాండవులకి, కాబట్టి సూర్యోపాసన కూడా ముఖ్యమే. సూర్యోపాసన విశేషంగా ఏమైనా చేయాలా అంటే విశేషంగా చేయడం అలవాటు ఉండి చేయగలిగితే చేస్తాం, లేకపోతే నిషేధాలు మానేయాలి కనీసం. ఆదివారం నాడు స్త్రీ సంభోగాన్ని నిషేధించారు, మద్యపానం నిషేధించారు, అలాగే మాంసాహారం నిషేధించారు, నూనెని నిషేధించారు. అంటే ఏమైంది, ఆ రోజున అవి ఎవరైతే విడిచిపెడతారో సుఖ సౌఖ్యాలు సంపదలు పొందుతాడు. ఆ రోజున ఎవరైతే వాటిని అనుభవించాడో వాడు తర్వాత జన్మలన్నీ కూడా 7 జన్మల పాటు కనీసము క్షయమైన పరిస్థితిలో ఉంటాడు. అంటే అనారోగ్యం సంభవించడము, ధన నష్టము, ఇలాగా పూర్తిగా దిగజారిపోయే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆదివారం నాడు దౌర్భాగ్యం ఏమిటి అంటే ప్రస్తుత కాలంలోనూ అనే మాట కాదు, ఆ రోజునే విశేషమైన అమ్మకాలు జరుగుతూ ఉంటాయి తెలియనందువలన. కాబట్టి జ్ఞానము ఏర్పడినట్లయితే ధార్మిక జ్ఞానం కానివ్వండి, లౌకిక జ్ఞానం కానివ్వండి, విశేషమైన విజ్ఞానం కానివ్వండి, ఇవి ఏర్పడినట్లయితే ఇటువంటి దోషాలు జరగకుండా కాపాడుకోగలుగుతాము. విద్యని వారి కోసం, వారి జీవనం కోసం, జీవనోపాధి కోసం కాదు, వారి జీవనం కోసం వినియోగించుకోగలుగుతారు. కాబట్టి ఈ 5 గురు యొక్క ఉపాసన ఎల్లవేళ్లా చేస్తూ ఉండడం మంచిది. రమణి గారు, అసలు అక్షయ తృతీయ అన్న లేదా ధనత్రయోదశి అన్న అమ్మవారి అనుగ్రహం రావాలంటే బంగారం కొనాలి, బంగారం ఇంటికి వస్తేనే ఆ రోజు అమ్మవారి అనుగ్రహం వస్తుంది అన్న నమ్మకం విశ్వాసం చాలా మందిలో ఉంది. అసలు లక్ష్మీదేవి కేవలం బంగారం అంటే అందరూ చెప్పుకునే సువర్ణంలోనే ఉంటుందా? సువర్ణ తుల్యమైన వస్తువులు ఆ రోజు ఏమైనా ఇంటికి వస్తే అమ్మవారిని ఇంటికి ఆహ్వానించినట్లేనా? మంగళ ద్రవ్యాల్లో అమ్మవారు ఉంటుందని ఇందాక అనుకున్నాము. మీ ఇంటి ముందు వాకిట్లో ముగ్గు, ముగ్గు ఎందుకు వేస్తాం? మహాలక్ష్మి ప్రసన్నమవుతుందని వేస్తాం. కడపకి పసుపు రాసి కుంకుమ పెడతాం, ఆ అమ్మవారి యొక్క చిహ్నంగా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానం చేస్తున్నట్టుగా. తోరణాలు కడతాం, అలాంటి తోరణాలని చూస్తే ఆ పచ్చటి తోరణాల వల్ల అమ్మవారి ఇంట్లో ప్రవేశిస్తుంది, అవి లేకపోతే జ్యేష్ఠాలక్ష్మి ప్రవేశిస్తుంది, అంతకుమించి ఏమీ అవ్వదు. అయితే అమ్మవారి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీ మనసు శుభ్రంగా ఉండాలి. ఒక బంగారం తెచ్చుకున్నందువల్ల, లేకపోతే బంగారం భగవంతుడికి అలంకారం చేసినందువల్లనో, అది ఆర్భాటమో హంగో అవుతుందే తప్ప అమ్మవారిని ఆహ్వానించినట్టు అవ్వదు. తద్వారా అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోదు. ఆరాధన చేసేది ఏదైనా కానీ మనం మిగతా సంవత్సరం అంతా శ్రీ మహావిష్ణువుకి అక్షింతలతోటి ఆరాధన చేయరు. సంవత్సరం అంతా ఆయనని అర్చన చేయరు అక్షింతలతోటి. ఒక్క అక్షయ తదియ నాడు మాత్రం శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మిని గనక అక్షింతలతోటి ఆరాధన చేసి అక్షయమైన ఫలాన్ని పొందొచ్చు. అయితే దీనికి బంగారం ఎక్కడా లేదు రాసి, బంగారమే కావాలి అనేది. వ్యాపారాభివృద్ధి కొరకు కొంతమంది చెప్పినవి, బంగారంలో కలిపురుషుడు నివసిస్తాడు, మనం పాపాన్ని పెంచాలి అక్షయంలాగా అనుకుంటే బంగారాన్ని ఆ రోజు కొనుక్కుని బంగారం ఇంట్లో తెచ్చుకోవచ్చు. లేదు, మేము సంవత్సరంలో ఒక రోజు మాత్రం ఏదో ఒక విధంగా మేము బంగారాన్ని కొంటాం, ఈ వంకనైనా అలా అయినా మేము కొని కూడా పెడతాం, లేకపోతే డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది లిక్విడ్ కదా అని మనం అనుకున్నట్టయితే గనక బంగారాన్ని ముందుగానే కొనుక్కుని అక్షయ తదియ రోజున దాన్ని చక్కగా శుద్ధి చేసి ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని శుద్ధి చేయాలి. భగవానుడికి ఏది సమర్పించినా శుద్ధి చేయాలి. అది శుద్ధి చేసి చక్కగా భగవానుడికి అలంకరిస్తే అది నిజంగా అక్షయమే అవుతుంది. అక్షయ తదియ రోజే కొనుక్కోవాలి, ఆ రోజే బంగారం రేటు పెరిగిపోతుంది. ఆ రోజు మీరు లైన్లో నుంచోవాలి, నానా యాతనలు పడాలి, మీరు వేసుకోలేరు, భగవంతుడికి వేయలేరు. తద్వారా మీకు వచ్చేది ఒరిగేది ఏముండదు, దానివల్ల ఆనందం కూడా ప్రాప్తించదు. దొరుకుతుందా దొరకదా, దొరుకుతుందా దొరకదా అనే ఒక
మెంటల్ ప్రెషర్ తప్ప. హాయిగా ముందుగా వెళ్ళండి, చక్కగా మీరు తెచ్చుకోండి. ఆ రోజున దాన్ని చక్కగా శుద్ధి చేసి దాన్ని లక్ష్మీదేవి కానీ శ్రీమన్నారాయణ కానీ సమర్పణ చేయండి. మీరు లక్ష్మీదేవికి సమర్పణ చేసినా శ్రీమన్నారాయణకి సమర్పణ చేసినట్టే, శ్రీమన్నారాయణకి సమర్పణ చేసినా లక్ష్మీదేవికి సమర్పణ చేసినట్టే. ఎందుకంటే ఆయన హృదయేశ్వరి కాబట్టి ఆమె అక్కడే ఉంటుంది, ఇద్దరికీ అలంకారం చేసినట్టే. ఆ అలంకారణ చేసి చక్కగా అర్చన చేసుకోండి. మీరు ప్రశాంతంగా పాయసాన్ని, వడపప్పుని, పానకాన్ని నివేదన చేయండి. మీరు స్వీకరించండి, అందరికీ పెట్టండి. తద్వారా మీకు అక్షయ తృతీయ యొక్క ఫలము అక్షయంగా లభిస్తుంది. సంతోషం అండి. కాలర్తో మాట్లాడతాం. హలో, హలో, నమస్తే అండి. మేడం నాకు ఒక డౌట్. అడగండి అమ్మా. అక్షయ తృతీయ రోజు మనం బంగారం దానం చేయాలి అంటారు. అప్పుడు దాని బదులు బంగారం దానం చేయాలి ఉన్నప్పుడు దాని బదులు కానీ పంచామృతాలు కానీ దానం చేయవచ్చు. అనంత్ గారు, మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నది బంగారం కొనలేని వాళ్ళు ఇంకా దానం చేసే స్థితిలో ఉండదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏవి దానం చేయాలి మరొకసారి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. దానానికి నియమంలో శక్తి కొలది దానం చేయండి అనేది నియమం, శాస్త్ర నియమం. నా దగ్గర లేని శక్తిని కూడగట్టుకుని అప్పు చేసి దానం చేయడం కోసం ప్రయత్నం చేస్తే అప్పు చేసిన దోషం వస్తుంది అని ఇందాక చెప్పాను. కాబట్టి దానం చేయడం కోసం ఎంత శక్తి ఉంటే అంత, ముక్కు పొడకంత బంగారం దొరికి దాన్ని దానం చేయగలను అనుకుంటే అదైనా దానం చేయొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అలాగే దానం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనము లక్ష్మీతుల్యము ఆహారము, లక్ష్మీదేవి స్వరూపం అనేది అష్టలక్ష్మీమూర్తులుగా మనం పూజిస్తూ ఉంటాము. అలాగా లక్ష్మీ స్వరూపంగా ఉన్న ఏ పదార్థాన్నైనా కానీ మనం దానం చేయవచ్చు. గజలక్ష్మి అన్నాము, ఇప్పుడు ఏనుగుని దానం చేయడం అంటే కుదురుతుందా? పోషించడమే కష్టము, దానం ఎక్కడి నుంచి చేస్తాము? సాధ్యపడదు. కానీ ఆ ఏనుగుని పూజించటము అనేది విశేషం. అలా పూజించుకోగలిగితే అది కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. దానం చేయడం విషయంలో పెరుగు దానం నిత్యము చేయడం మంచిది. అంటే సత్సంతానం కోసము, సంతాన సౌఖ్యం కోసము పెరుగు దానం ప్రతిరోజు చేయాలి, దాని బదులు చేసే వాటిల్లో. అలాగే అన్నదానం కూడా చెప్పుకున్నాము. ఇలాగ మంగళ ద్రవ్యాలు ఏవైనా సరే దానం ఇవ్వడంటే ఏమిటి అంటే మనం ఇచ్చినది మనకి అక్షయమై వస్తుంది. ఆ రూపంలోనూ మనకి జ్యోతిషంలో 12 భావాలు ఉన్నాయి. 12 భావాల్లోనూ వేరు వేరు అనుభవ యోగ్యతలు ఉన్నాయి. ఈ 12 అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఏ భావానికి సంబంధించిన దానం ఆ భావానికి అనుబంధంగానే చేయవలసి వస్తుంది. ద్వితీయం ఉందనుకోండి, వాక్కుకి సంబంధించింది. వాక్ శుద్ధి ఏర్పడాలన్నా, మన మాటకి ఎవరైనా విలువ ఇవ్వాలన్నా అక్కడ ఉన్నది వాగ్దానం. తృతీయం సహకారం. సహకారాన్ని వాడుకునే లక్షణం చూపిస్తే ప్రయోజనం లేదు, సహకారం చేయగలిగిన సామర్థ్యం ఉన్నట్లయితే ఆ సామర్థ్యాన్ని సహకరించడం కోసం వినియోగించాలి, అంతే తప్ప సహకారం తీసుకోవడం కోసం కాదనమాట. అలాగా ఏ భావానికి సంబంధించి ఆ భావానికి ప్రత్యేకమైన దానం ఉంది. అలాగా మనకి ఏది కావాలనుకుంటున్నామో, వాహన సౌఖ్యం కావాలనుకుంటున్నాము, చిన్నపిల్లలకి బొమ్మలు కొనివ్వండి, వాహనాలకు సంబంధించిన బొమ్మలు ఏమైనా కొనివ్వండి, అది కూడా దానమే. వాళ్ళకి పిల్లలకి బొమ్మలు ఇస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది తర్వాత. ఎందుకు అంటే ఆ ఆనందం మిగిలిపోతుంది, స్థిరపడిపోతుంది. చిన్నతనంలో ఏ ద్వేషాలు వైషమ్యాలు లేకుండా వాళ్ళు చాలా ప్రేమని పొంది ఉంటారు. అటువంటి వాళ్ళ మనసులో మనం ప్రేమమూర్తులుగా నిలిచిపోయాం అనుకోండి, జీవితకాలం మనం ఎందుకు ఆ భావాన్నే కలిగి ఉంటారు. కాబట్టి అలాగా మనం ఏదైతే జీవితంలో కావాలనుకుంటున్నామో, చివరికి ఆనందం కావాలనుకుంటే ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించే ప్రయత్నం చేయాలి. హాస్యరసం చాలా మంచిది. సరదాగా జోకులు చెబుతూ ఉన్నారనుకోండి, నిరంతరము వీళ్ళు గుర్తొచ్చినప్పుడు అలా నవ్వుకుంటారు, వీళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు చాలా సరదాగా ఉంటారు అంతే, మన గురించి తిట్టుకునే పరిస్థితి రాదు. అలాగా ఏ పని చేసినా అది చిరకాలం నిలిచిపోయేదిగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అప్పుడు ఈ భావాలకు సంబంధించిన అనుభవ యోగ్యతను మనం పెంచుకోగలుగుతాము. సంతోషం అండి. మరొక కాలర్తో మాట్లాడుతాం. హలో గురుగారు, నమస్కారం అండి. మామూలుగా కలియుగంలో బంగారంలో వచ్చేసేసి ఇలా కలిపురుషులు ఉంటారు అంటారు కదా, మరి అందరూ బంగారం కొంటున్నారు, బంగారం వేసుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? వేసుకోవడం కరెక్టా, వేసుకోకూడదా? ఒక ప్రవచనంలో కూడా నేను విన్నాను ఇది, బంగారంలో కలిపురుషులు ఉంటాడు అని. దానికి మీ సమాధానం? బంగారము లక్ష్మీ స్వరూపం వర్ణంలో ఏమాత్రము సందేహం లేదు. అందులో కలిపురుషుడు ఉంటాడు అంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అని కాదు అక్కడ అర్థం. అది ఆర్జించే విధానం ఏదైతే ఉందో అది
సన్మార్గంలో కనుక ధార్మికంగా కనుక సంపాదించినదైతే దోషము లేదు, అధర్మంగా సంపాదించినట్లయితే దోషము. స్త్రీ సంగమాన్ని స్త్రీలలో ఈ కలిపురుషుడు ఉంటాడు అని చెప్పాడు. ఈ కలిపురుషుడు ఎప్పుడు ప్రభావాన్ని చూపిస్తాడు అక్కడ? ఆ స్త్రీ స్వభార్య కానప్పుడు ఆమె యందు ఆసక్తిని కలిగినట్లయితే అది దోషం వస్తుంది, కలిప్రభావం అక్కడ కనిపిస్తోంది. ధర్మ సూత్రాలు ఏవైతే చెప్పారో ఆ సూత్రాలు, లక్షణాలు, వస్తు లక్షణాలు ఏవైతే చెప్పారో ఆ లక్షణాలు ఆ ధర్మాన్ని అనుసరించకుండా వేరే మార్గంలో వాటిని స్వీకరించినట్లయితే అది దోషం అవుతుంది తప్ప స్వతహాగా దానికి దోషం లేదు. ఆ కారణం చేతనే మనం చెప్పుకున్నాం, దానం చేస్తే ఫలితం వస్తుంది అంటే కలిని ఇంకొకరికి ఇబ్బంది పెట్టడం కోసం దానం చేస్తే మనకి వచ్చేది ఏమవుతుంది? కలి ప్రభావమే అవుతుంది. కాబట్టి కలి ప్రభావము అధర్మ మార్గంలో అది ఆర్జించినప్పుడు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బంగారం ఎందు అందరూ ఆసక్తి కలిగి ఉంటారు. బంగారం దొరికింది కదా అని చెప్పి ఇతరుల సొమ్ముని దోచుకునే లక్షణము, లేకపోతే దొంగతనం ఎక్కడ దారిలో పడిపోయింది మన వస్తువు కాదు దాన్ని తీసుకోకూడదు అలా అని లక్ష్మీ స్వరూపం కాబట్టి దాని అశ్రద్ధ కూడా చేయకూడదు. సాధ్యపడితే దాని యొక్క యజమాని ఎవరో అతనికి అందజేసేయాలి, లేదా అవకాశం ఉండే ఇది లేదు ఆ అవకాశం లేదు అనుకున్నప్పుడు కనీసం ఆలయంలో అయినా ఇచ్చేయాలి. ఏమవుతుంది అలా ఇచ్చేస్తాను అంటే దానికి ఎవరైతే యజమానో ఆ యజమానికి ఆ ఫలితం పెడుతుంది. ఆలయంలో మనం దానం చేసేసాము, చేసినప్పుడు ఆ యజమానికి ఆ ఫలితం వెళ్ళిపోతుంది, కాబట్టి దోషం లేదు. ఈ రకంగా మనము చేసే ప్రతి పని కూడా ధర్మాన్ని అనుసరించేదిగానే ఉండాలి. ఆ ధర్మాచరణ వలనే పుణ్యము తప్ప ఇంకో కారణం వలన కాదు. కాబట్టి కలిపురుషుడు బంగారంలో ఉంటాడు, దాన్ని ధరించకూడదా అంటే ధరించినందువల్ల ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మనకి ఏడు వారాల నగలు ధరించమని చెబుతూ ఉంటారు కదా, ఈ ఏడు వారాల నగలు గ్రహ సంబంధమైన అనుబంధంగా అక్కడ చెప్పబడినవే. ఆ కారణం చేత అవి ధరించినందువలన అనారోగ్యము నివారించబడుతుంది. అంటే ఆ బంగారం యొక్క శక్తి, జీవశక్తి శరీరాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది నిరంతరము. అలా ఆశ్రయించినందువలన శరీరంలో జీవశక్తి పెంపొందించడానికి ఉపయోగపడేది బంగారము. వ్యక్తి శరీరంలో కూడా బంగారము యొక్క కణ లక్షణాలు ఉన్న పదార్థం శరీరంలో ఉంది, లేకపోతే శరీరం నిలవదు. జీవోత్పాదక శక్తి కలిగి ఉన్న శుక్రకణములు కూడా ఈ బంగారము యొక్క సముదాయం, కణ సముదాయాన్ని కలిగి ఉన్నవే అని చెప్పి ఈ మధ్య సైంటిస్టులు పరిశోధనలో కనుగొన్నారు. కాబట్టి ఈ ధరించడము అనేది శరీర ఆరోగ్యం కోసం. అంతేకాక స్త్రీలు ప్రత్యేకించి గాజులు వేసుకోవాలంటారు కదా, ఈ గాజులు బంగారంతోనే వేసుకోవడం వలన సంతానోత్పత్తికి కారణమైన గురువు యొక్క ప్రభావము చేత వీళ్ళకి సంతతి కలగడానికి సంబంధించిన నాడి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నాడులు ఉంటాయి, ఇక్కడ ఆ నాడులు బలపడుతూ ఉంటాయి ఎప్పుడూను. గురువు యొక్క ప్రభావం చేత అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కలిపురుషుడు బంగారంలో కాదు, బంగారాన్ని మనం చూసే భావనలో ఉంటాడనేది, పొందే భావన, పొందే భావన, చూసే భావనలో ఉంటాడనేది తెలుసుకోవాలి. ఇంకో కాలర్తో మాట్లాడుతాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి అమ్మా, మీరు అక్షయ తృతీయ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి రమణి గారు, మీతో మాట్లాడండి. జయలక్ష్మి నారాయణ, చెప్పండి. చెప్పండి రమీల, చెప్పండి. గుళ్ళో అయినా ఇంట్లో అయినా బంగారం, ఇంట్లో అయినా గుళ్ళో అయినా బంగారం తప్ప చాలా చేయొచ్చు. పొద్దున్నే లేవగానే మీరు నీటిని, ఏ నీటిని అయితే తీసుకుంటారో దాన్ని గంగా ఆవాహన చేసి, ఈ రోజున భగీరథుడు గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చిన రోజు కూడా, కాబట్టి గంగాదేవిని ఆవాహన చేసి ఏ నది స్నానం చేసినా మంచిది అంటారు. కాబట్టి సమస్త నదుల్ని మీ బకెట్లోనే ఆవాహన చేసుకున్నాం అనుకోని మీరు చక్కగా దాంట్లో మంగళ ద్రవ్యాల్ని, ఏది దొరకకపోతే కనీసం తులసి దళాన్ని వేసుకుని చక్కగా మీరు స్నానం చేసి, ఈ స్నానం అయిన తర్వాత వెంటనే వెళ్ళి భగవద్ దర్శనము చేసుకుని, అంటే ఇంట్లో అయినా కావచ్చు, అది కొంతమందికి ఇంట్లోనే దేవాలయంలాగా ఉంటుంది, కొంతమంది దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ఇలా వాళ్ళ నిత్య ఆరాధనా క్రతువుల్ని బట్టి చక్కగా వెళ్ళి మీ ఇష్ట దైవము ఎవరో వారిని మొట్టమొదలుగా ఆరాధన చేయండి. కుల దైవత ఆరాధన చేయండి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన అయిన తర్వాత మీ పితృదేవతల స్మరణ చేసుకోండి. మీ పితృదేవతల స్మరణ చేసుకుని వారికి అనుకూలం అవ్వాలి. అంటే పైన స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో ఈ ఆలోచన వదిలిపెట్టి వారికి ఉత్తమ గతి లభించాలి అని చెప్పి, సమస్త భూమండలంలో ఉన్న సకల రకరకాల జంతువులు
ఎన్నో చనిపోయి ఉంటాయి, మన వల్ల చనిపోయి ఉంటాయి. మనం నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎన్నో పంచమహాపథకాలు మనం చేయకుండా ఒక రోజు గడవదు. కాబట్టి జరిగిన ఈ సూక్ష్మ క్రిముల వధ ఏదైతే ఉందో వాటికి కూడా మంచి జన్మ లభించాలి అని చెప్పి మీరు తర్పణాన్ని ఇవ్వండి. అలా తర్పణం ఇవ్వడం వల్ల అది అక్షయం అవుతుంది, పితరులు ఆనందిస్తారు. తద్వారా మీకు పిండ ప్రధానాలు వారు స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే వాటి వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎప్పుడైతే పితరులు ఆనందిస్తారో మీ వంశం వృక్షం చక్కగా నిలబడుతుంది. ఇవాళ రోజున కనుక శ్రీమన్నారాయణుడికి చక్కగా పొంగలి నివేదన చేసి ఆయన నక్షంతలతోటి పూజించడం వల్ల మీకు పిల్లలకి మంచి జరుగుతుంది. మీ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ మంచి జరిగి వారి ఉత్తమ గతి లేదంటే ఉన్నత స్థితి ఇవన్నీ మీరు పొందే అవకాశం ఉంటుంది, పిల్లలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజున వీలైతే దానాన్ని చేయండి, మంచిని మాట్లాడండి, అబద్ధాలు అసలు చెప్పకండి. ఎందుకంటే ఏది చెప్తారో అదే ఎక్కువగా వృద్ధి చెందుతుంది. కాబట్టి మంచిని పదే పదే చెప్తూ వెళ్ళండి, మంచిని మాట్లాడుతూ వెళ్ళండి, ప్రియంగా మాట్లాడండి, భర్తతో కూడా ప్రియ సంభాషణ చేయండి. అలాగే వీలైతే గనక ఇవాళ రోజున మంచాన్ని ఏదైనా చక్కటి బ్రాహ్మణికి దానం ఇవ్వండి. అలా దానం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అశ్వన శయన వ్రతం అని ఇదే రోజున చేస్తారు సంవత్సరానికి ఒకసారి. ఇలా దానం ఇవ్వడం వల్ల ఆ శయ్య మీద భర్త కానీ భార్య కానీ ఒకరే పడుకోవడం ఎప్పుడూ జరగదు. అంటే మీరు మరణించే వరకు మీరు భార్యని వేయడం కానీ భర్తని వేయడం కానీ అవసరం రాకపోవచ్చు. అలా చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అందుకని ఇవాళ రోజున శయ్యాదానం కూడా మనకి నిర్దేశించింది శాస్త్రం. ఈ వ్రతం కనుక ఇలా చేసుకుంటే కనుక మీకు చక్కటి ఫలితం లభించడమే కాకుండా మీ ఇద్దరి మధ్య అన్యోన్యమైన దాంపత్యం లభిస్తుంది. అసలు అక్షయ తదియ నాడు చేయవలసినవి చాలా ఉన్నాయి, అందరికీ తెలిసింది ఒకటే చాలా తెలికైనది ఏంటి అంటే ఎలా అయినా సరే పీడించి బంగారం కొనేసుకుంటే సరిపోతుంది అనేది ఒకటే అర్థమైపోయింది. కానీ బంగారం వేసుకుంటే చాలా మంచిది, బంగారం వేసుకుంటే కళ ఉంటుంది, లక్ష్మీదేవి మన ఒంటి మీద ఉన్నట్టుగా ఉంటుంది, తద్వారా మనకి శరీరంలో ఏమవుతుందంటే మన చర్మంలో ఉన్న కణాలన్నీ ఉత్తేజం చెందడమే కాకుండా మనలో ఒక శక్తి, ఒక తేజస్సు వస్తుంది. శక్తి కాదు కానీ తేజస్సు వస్తుంది. ఈ తేజస్సు ఏదైతే ఉందో అది బంగారం వల్ల వస్తుంది, కాదనటం లేదు. కానీ అది అవసరానికి అనుగుణంగా కొనుక్కుంటే బాగుంటుంది. మీరు పెళ్ళిళ్ళకి కావచ్చు, దేనికైనా కావచ్చు, కానీ ఇదే రోజు అని పెట్టుకోకుండా ఉంటే మంచి. అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రమణి గారు, అక్షయ తృతీయ రోజు అమ్మవారిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. మరి అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి అనేది విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? చాలా విధి విధానాలు ఉన్నాయి. చాలామంది మనకు అనుకుంటారు అమ్మవారిని ఆరాధన చేయాలంటే కన్నా బంగారాన్ని కొనడమే ప్రీతి అనుకుంటారు. కాదు, ఇవాళ రోజున మనకి ఆనందలహరి లేకపోతే మీరు లక్ష్మీ తంత్రంలో ఇలాంటి వాటిలో పద్మపురాణంలో చూసుకుంటే అమ్మవారిని ఆరాధన చేయడానికి ఇవాళ రోజు విశేషంగా చెప్తారు. ఎందుకంటే ఇవాళ రోజు మనం ఏదైతే కోరుకుంటామో అదే అక్షయమవుతుంది. కాబట్టి భగవత ఆరాధన చాలా విశేషమైనది. ఇవాళ రోజున అమ్మవారిని గనక, ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు ఏంటి, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఇలాగా మూడు రకాలుగా పెట్టుకొని అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అనారోగ్యం నివారించబడుతుంది. ఎందుకంటే ఆవిడ సర్వసత్ప్రదాయిని, అంటే సంపత్తు సత్ రూపంలో ప్రసాదించేది. అలాగే మనకి జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించేది, జ్ఞానంలో కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించేది, ధనంలో కూడా మంచి సంపదని ప్రసాదించేది. అలాగే మనకి మనం ఎవరైతే మనం చేసే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున అమ్మవారిని చక్కగా కూర్చోపెట్టి అష్టదళ పద్మం వేసి మీరు తామర పూలతోటి కానీ, లేకపోతే తామర పూలు కూడా లేకపోతే అమ్మవారిని అక్షింతలతోటి కానీ, లేదంటే ఇవాళ రోజున కాయిన్స్ తోటి కానీ, లేదు బంగారు రూపుతోటి కానీ ఉంటే అమ్మవారిని గనక ఆరాధన చేస్తే చాలా మంచిది. ఇవాళ రోజున పసుపు కొమ్ములతోటి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వారి జీవితం మొత్తం వారి దేనికి వెతుక్కోకుండా చక్కగా సిరి సంపదలతోటి తులతూగే అవకాశం లభించే రోజు. ఇలాంటి రోజుని మనం చిన్న చిన్న వాటి మీద వ్యర్థంగా వదులుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇవాళ రోజున అమ్మవారిని గనక మీరు మంగళకరమైన ద్రవ్యాలతోటి, శ్రీమన్నారాయణుడి తులసి దళాలతోటి గనక ఆరాధన చేస్తే తులసి మీకు అక్షయమే అవుతుంది. తులసిని ఆశ్రయించిన వాడు ఇహపర లోకాల్లో మోక్షాన్ని పొందుతాడు. అలాగే మహాలక్ష్మిని ఆశ్రయించిన వాడు ఇహంలో పరంలో పరమసుఖాల్ని అనుభవిస్తాడు. శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించిన వాడు ఆయన మొత్తం విశ్వానికే ఒక శరీర రూపుడు. అలాంటి ఆయనని ఆశ్రయించడం వల్ల మనకి చక్కటి శరీరమే కాకుండా ఆరోగ్యమైన స్థితి ఉంటుంది. అలాగే తర్వాత పరమపదాన్ని పొందుతారు.
ఇవాళ రోజున చేసేది లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామం విశేషంగా ఆరాధన చేయడం వల్ల అది అక్షయమైన ఫలితాన్ని లభిస్తుంది. ఇవాళ మీరు ఏది చేసినా శతఫలం లభిస్తుంది అని అంటారు. అంటే ఒకసారి చేస్తే మీరు 1000 సార్లు 100 సార్లు చేసిన ఫలం లభిస్తుంది. 100 సార్లు చేసిన ఫలం లభించేటప్పుడు మీరు ఒక్కసారి చదవడానికి ఏమైంది అంటే మనం ఒక నామాన్ని ఒకసారి సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల ఇవాళ రోజున 100000 పారాయణం చేసిన ఫలితాన్ని పొందుతున్నాం. అందుకని ఇవాళ రోజున వీలైతే మీరందరూ గ్రూప్గా ఒక చోట కూర్చుని లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఇలా ఏవైనా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీరందరూ ఒకటిసారి చదవడం వల్ల మీకు 100000 చేసిన ఫలితం లభిస్తుంది. ఇవాళ రోజున వదులుకోకుండా గుళ్ళల్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడైనా వీలైతే గుంపుగా కూర్చుని అందరూ కలిసి పారాయణ చేయండి, దీన్ని ప్రచారం చేయండి. ఈ బంగారం కొనాలి అనే ఈ ప్రచారం నుంచి పారాయణ చేయాలి, పూజ చేయాలి అనే ప్రచారాన్ని మొదలుపెట్టండి. మొదలుపెట్టడం వల్ల అది అక్షయమవుతుంది. అలాగే ఆ పుణ్యఫలం మీరు ఎక్కడ ఉన్నా ఎన్ని తరాల వారికైనా మీకు అది లభిస్తూనే ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నం చేద్దాం. కాల్ తీసుకుంది. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు గీతా అని. మా అమ్మాయికి పెళ్లి కొంచెం ఇంకా తొందరగా కాలేదు, అందుకని ఏ పూజ చేయాలి? తప్పకుండా. వివాహము అనేది జాతక సంబంధమైన విషయం. జాతకంలో ఏ దోషమైతే కనిపిస్తోందో ఆ దోషానికి సంబంధించిన నివారణ ఉపాయాన్ని ముందు గుర్తించవలసి ఉంటుంది. అలాగే గౌరీ పూజ, వరలక్ష్మి వ్రతము ఇత్యాదికాలు అన్నీ కూడా ఈ సౌభాగ్యాన్ని అందించేవి, సౌభాగ్యాన్ని కోరుకునేవి. సహజంగా ఎలా ఉంటుందంటే వైవాహిక జీవితానికి సంబంధించిన దోషం ఏదైనా జాతకంలో ఉన్నట్లయితే దాని యందు విముఖత ఏర్పడడానికి కూడా అది కారకమవుతూ ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పవలసి వస్తే, మామూలు మాటల్లో చెప్పుకుంటే, గత జన్మలో ఎవరైతే బద్ధశత్రువో వారే జీవిత భాగస్వామిగా వస్తారు. ఆ కారణం చేత స్పర్ధలు లేని జంట ఉండదు. ఈ స్పర్ధ లేకుండా ఉండాలంటే మార్గం ఏమిటి అంటే లౌకిక దృష్టి ఉన్నప్పుడే స్పర్ధ ఉంటుంది. లౌకిక దృష్టి లేకుండా ఏది ధర్మమో అది నేను ఆచరిస్తాను అంటే ఎదుటివారి మనసు కష్టపెట్టడం అనేది అధర్మం కాబట్టి కష్టపెట్టే మాట చేయకుండా, మాట మాట్లాడకుండా నా ప్రవర్తన ఉండేలాగా నన్ను నేను సవరించుకుంటాను. ఈ రకంగా ఇంతకుముందు చెప్పిన 12 భావాల్లోనూ ఈ ద్వితీయ భావం అనేది మాటకి సంబంధించింది అవుతోంది. ఆ మాట ద్వారా ఎదుటివారికి ఆనందాన్నే కలిగించాలి, ఆ ధర్మాన్ని అనుసరిస్తాను లాగా మనము జీవనంలో కావలసిన ఆనందాత్మకమైన స్థితులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితికి అనుబంధమైన జపాలు, వాటిని అనుగ్రహించే జపాలు వ్రతాలు చేసుకోవడం అనేది విశేషంగా చేయవలసి ఉంటుంది. ఈ గౌరీ పూజ అనే దాని విషయంలో ముఖ్యంగా మనం చేసేది ఏమిటి అంటే పసుపు కుంకుమలతో అర్చన చేస్తాము. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి వీరిద్దరికి చేసేటప్పుడు విశేషంగా ఏం చేస్తాము అంటే పాలతో అభిషేకం చేస్తాము. అది వారికి ప్రీతికరమైనది. పాల సముద్రంలోనే ఉంటున్నాడు కదా ఆయన, కాబట్టి ఆ పాలతో వారిద్దరికీ అభిషేకం చేయడం. ఈ చేయడం వలన ఏమవుతుంది అంటే గౌరీదేవికి పూజ చేసినందువల్లనేమో ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు. అష్టలక్ష్మీలు ఏవైతే ప్రసాదం మనకు అనుగ్రహిస్తున్నారో ఆ ఐశ్వర్యం కాబట్టి ఆ ఐశ్వర్యం లభిస్తుంది, సౌభాగ్యం లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు విశేషంగా ఈ పాలతో అభిషేకం చేయడం వలన దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడడానికి అవకాశం మెరుగవుతుంది. అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణలు చేయడము ఇది కూడా ఈ దాంపత్య సౌఖ్యాన్ని అందించేదే. కాబట్టి దాంపత్య సౌఖ్యం అంటున్నారు, ఇంకా పెళ్ళి అవ్వలేదు దాంపత్య సౌఖ్యాన్ని గురించి మాట్లాడితే ఎలాగా అంటే ఏదైనా సంపాదించుకోవడానికి ముందర సంపాదించిన దాన్ని అనుభవించడానికి తగిన పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకోలేకపోతే సంపాదించింది కూడా మన దగ్గర నిల్వ ఉండదు. ఒక బ్యాంక్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముందు సేఫ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు డబ్బు వస్తే పెట్టడానికి, లేకపోతే ఈ లావాదేవీలు ఏవి చేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి అనుభవయోగ్యతను సంపాదించుకోవడం అనేది ముందర కావాలి. కాబట్టి ఆ అనుభవయోగ్యతను సంపాదించుకోవడానికి తగిన పుణ్యాన్ని మనం నిరంతరము చేస్తూ ఉంటే ఆ దోషాల నుంచి బయటికి రాగలుగుతాము, తీవ్రత తగ్గుతుంది. దాన్ని ఇంకా విశేషంగా చేసుకోగలిగితే ప్రభావమే లేకుండా పూర్తిగా నశిస్తుంది.
ఎందుకు అంత తీవ్రస్థాయిలో చేస్తే ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి మనకి ఆధారం ఉండాలి కదా. సాక్షాత్తు భగవంతుడే అనుగ్రహించి అల్పాయుష్కుడిగా గుర్తించబడిన మార్కండేయుడు చిరంజీవి అయ్యాడా లేదా అంటే తాను చేసే కర్మని బట్టి తాను ఏదైతే పొందాలనుకుంటున్నాడో చిరంజీవి ఆయుష్ పెరగాలి అనుకుంటే చిరంజీవిత్వం వచ్చింది. ఎందుకు అంటే మనం సంకల్పం చేసిన విధానము, దాన్ని అనుసరించిన ధార్మిక విధానము, దాని మీద మనం చూపించిన శ్రద్ధ భక్తి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. కాబట్టి మనం ఏదైతే చేద్దామనుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో, దాన్ని అనుభవించడానికి తగిన పుణ్యాన్ని ముందు మనం సంపాదించుకోవడం ప్రారంభిస్తే ఎప్పుడు అయితే మంచిదో అప్పుడు అది అవుతుంది. నాకు ఈరోజు కావాలి అనుకుంటే ఈరోజు వచ్చేస్తుంది పదార్థం, ఈ వస్తు రూపం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కావాలనుకుంటే వచ్చేస్తుంది. రావడం కాదు ముఖ్యం, దాన్ని అనుభవించగలగడం ముఖ్యం. నాకు 1 కోటి రూపాయలు కావాలి, రోడ్డు మీద నుంచుని ఉన్నాను, ఎవడో తెచ్చి చేతిలో పెట్టేశాడు, అయిపోయింది. అది కాపాడుకోవడానికి అప్పటిదాకా నా ప్రాణం మీద భయం లేదు, ఇప్పుడు దాన్ని కాపాడుకోవడము, నా ప్రాణాన్ని కాపాడుకోవడం కూడా నా బాధ్యత అయిపోయింది. నాకంటే బలవంతులు వస్తే పరిస్థితి ఏమిటి? కాబట్టి సంపాదించడానికి తొందరపడకూడదు, ఉద్యోగం సంపాదించడానికి తొందరపడకూడదు, డబ్బు సంపాదించడానికి తొందరపడకూడదు, భార్యని సంతానాన్ని సంపాదించడానికి కూడా తొందరపడకూడదు. తగిన జాగ్రత్త తీసుకోవడము, వాటిని అనుభవించడానికి కావాల్సిన యోగ్యతను ముందు సంపాదించుకోవాలి. యోగ్యత లేకపోతే అది పరిపూర్ణతనివ్వదు. చక్కగా చెప్పారండి. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా, మీరేం తెలుసుకోవాలంటున్నారు? మా బాబుకి ఇప్పుడు మాట సరిగ్గా రావట్లేదు మేడం. ఈ అక్షయ తృతీయ పూజ చేస్తే అని కనుక్కోవడానికి. మీ మీ అబ్బాయి జాతకంలో వాక్స్థానం ఎలా ఉందో, వాక్స్థానాధిపతి ఎవరున్నారు, వాక్స్థానంలో ఎవరున్నారు, వాక్స్థాన వీక్షణ ఎవరి ద్వారా జరుగుతుందో వారికి గనక శాంతి చేసుకుంటే, అది కాకుండా ఆ రోజున సరస్వతి హోమంతో బీజాక్షర సంపుటిని అబ్బాయికి మంత్రోపదేశం చేసి సాధన చేస్తే దానివల్ల అతనికి చక్కటి వాక్శక్తి వస్తుంది, అలాగే జ్ఞాపకశక్తి వస్తుంది, తద్వారా విద్యాభ్యాసం కూడా చాలా చక్కగా పూర్తి అవుతుంది. అయితే అతని జాతక పరిశీలన విశ్లేషణ చాలా అవసరం దీంట్లో. లేదు, జాతకం మేము చూపించుకోదలుచుకోలేదు అంటే గనక సరస్వతీదేవి ఆరాధన కానీ, దక్షిణామూర్తి ఆరాధన కానీ, దక్షిణామూర్తి యొక్క బీజాక్షర సంపుటితోటి ఆయన హోమం చేసినా సరే వీరికి విశేషమైన ఫలితం లభిస్తుంది. ఆయన గనక అనుగ్రహిస్తే, దక్షిణామూర్తి అనుగ్రహిస్తే విశేషమైన మేధస్సు లభిస్తుంది. కాబట్టి ఇది మంచి ఉపకారం అవుతుంది ఆ అబ్బాయి మాట్లాడడానికి. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. హలో 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 అమ్మా, దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. మీరు అక్షయ తృతీయ గురించి. హలో హలో, ఇలాగే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. దయచేసి కాల్ కలిసిన వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఓకే. అనంత్ గారు, మనం మొదటి నుంచే చెప్పుకుంటున్నాం అక్షయ తృతీయ రోజు మనం ఏ పుణ్యకార్యం చేసినా క్షయం లేని ఫలితం వస్తుంది అని. కానీ మనం చేసే కార్యంలో యద్భావం తద్భవతి, మనం ఏ రకమైన కార్యం చేస్తే ఆ రకమైన ఫలితమే మనకు వస్తుంది. మరి ఈరోజు తెలిసో తెలియక ఏమైనా పాపకార్యాలు చేసినా క్షయం లేని పాపం లభించే అవకాశం ఉంటుందా? ఆ రకమైన దుష్కర్మలు చేసిన వారికి ఇక్కడ అధర్మము అని తెలిసి చేయడం వలన ఫలితం రావడం అనేది చెప్పబడింది. తెలియక చేయడము అంటే జ్ఞాన సముపార్జన చేయకపోవడం కూడా మనదే లోపం. లాలో అయినా నాకు తెలియదు చంపకూడదని చంపితే శిక్ష పడుతుంది అంటే కుదురుతుందా? కుదరదు కదా. లాగా తెలియదు అని ఎక్సెప్షన్ తీసుకోవడం అనేది సరికాదు. అది కాక ఏదో చెప్పుకుంటే పోతుంది పాపం అన్నారు కదా, ఎవరినో చంపేసి నేను ఇంకొకరితో చెప్పేస్తా నా పాపం పోతుంది అంటే పంచబడుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. కానీ దాని యొక్క స్థాయి వేరు. కాబట్టి మనము తెలియదు అనే మాట ఏదైతే వస్తుందో తెలియనిది తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సహజంగా ప్రశ్నించే లక్షణం సమాజంలో తగ్గిపోయింది. ఈ తగ్గిపోయినందువలన సంతానము పెద్దవాళ్ళని అడిగి చేయాలి అనే విషయం ఎలా నేర్చుకుంటారు? మనం పెద్దవాళ్ళని అడగడం చూసి నేర్చుకుంటారు. కానీ ఏమవుతోంది ప్రస్తుత కాలము? పిల్లలు పొద్దున్నే వెళ్ళి రాత్రి ఇప్పుడు వస్తున్నారు ట్యూషన్, స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషను, లేకపోతే ఆటలో ఇంకోటో ఇంకోటో వ్యాపకము. ఇంటి నుంచి నేర్చుకునేది తగ్గిపోతుంది. ఇంటి నుంచి నేర్చుకునేది తగ్గడం వలన
వాళ్ళ యొక్క ప్రవర్తనని సవరించే అవకాశం తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఒకవేళ ఆ అవకాశం వాళ్ళు ఏర్పరచుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఏ పని చేద్దామన్నా తల్లిదండ్రులను ఒకసారి అడగవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం ఉండదు కాబట్టి. అడిగినందువల్ల ఏమవుతుంది, వాళ్ళకి తెలియకపోతే తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళనో అబ్బాయి వాళ్ళనో గురువులను ఎవరో ఒకరిని ఆశ్రయించి విషయం తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన సంభాషణ ద్వారా నేర్చుకునే విద్య, ప్రవర్తనా విధానము, మాట్లాడే శైలి, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నిరంతరము కింద వాళ్ళకి పెడుతూ ఉండాలి. లేకపోతే స్కూల్కి వెళ్ళి పిల్లవాడు తనకి ఇష్టం వచ్చినట్టుగా ఎలా వస్తే అలాగా గురువుని ప్రశ్న వేస్తే అక్కడి నుంచి వ్యతిరేకతే కనిపిస్తుంది. దానివల్ల గురువుని ఆశ్రయించే లక్షణాన్ని కూడా కోల్పోతాడు. కాబట్టి మనము ఏ విషయమైనా సరే తెలుసుకోవడానికి తగిన విధానాన్ని అనుసరించడానికి గురువుల్ని ఆశ్రయించడం అనేది మొట్టమొదటి అంశం. అలా ఆశ్రయిస్తే మనకి ఏది కావాలనుకుంటే అది మనం తెలుసుకోవడానికి అనుసరించడానికి సాధ్యపడుతుంది. మనం అడిగితే ఏమైనా మనల్ని తక్కువగా అనుకుంటారేమో అనే పరిస్థితి గురువులు ఎప్పుడూ కల్పించకూడదు. ఎంత చిన్న ప్రశ్న అయినా వెర్రిగా అనిపించినా సరే వాళ్ళని క్లాసులో అవమానించకుండా, అంటే ఇది కూడా తెలీదా నీకు అని కొంచెం చులకన చేస్తూ ఉంటారు. అలా అవమానించకుండా అదొక సహజమైన చర్యగా దృష్టిలో పెట్టుకుని చెప్పే ప్రయత్నం చేస్తే అడగడానికి ఆలోచించరు, ప్రతిదీ అడిగి చేస్తారు. అప్పుడు ఏమైంది, చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. ఒకరు ఎవరికైనా దానం చేశారు, సహకరించారు, ఆర్థికంగా అవసరం ఉంది, సహకరించారు. సహకరిస్తే దాన్ని సద్వినియోగం చేసినట్లయితే మరొకరికి సహకరించే ధోరణి పెరుగుతుంది ఇతనిలో. దాన్ని దుర్వినియోగం చేస్తే మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు ఎవరికీను, ఇలా మోసం చేస్తున్నారు, సమాజం ఇలాగే అయిపోయిందనే భావన కలిగితే దానం చేయడానికి కూడా ఆలోచించవలసిన పరిస్థితికి విడుదలజారుతారు. అంటే ఏమైంది, మనం చేసే పని శ్రద్ధగా చేయాలి, ధర్మాన్ని అనుబంధంగా పెట్టుకుని చేసుకోవాలి. ఇతరులు మన కోసం చేసే పని విషయంలో మన యందు, వాడు చేసిన పని యందు విముఖత రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అడగడము, మనం అడగడము, ఎదుటివాడు అడిగిన దానికి సరైన విధానంలో సమాధానం చెప్పడము, ఇవి రెండూ కనుక అందరూ అలవరుచుకున్నట్లయితే ఏ దోషము లేదు, ఏ అపరాధము లేకుండా జీవనం సాగుతుంది. సంతోషండి, మరొక కాల్ తీసుకుంటాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే, చెప్పండి అమ్మా, అక్షయ తృతీయ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బంగారం కొనలేని వారికి ప్రత్యామ్నాయం ఏంటి అని అడుగుతున్నారా? స్పష్టంగా చెప్పండి. మనం ఇందాక నుంచి అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం, మరొకసారి రమణి గారు. తప్పకుండా, బంగారం మీరు కొనలేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా మీరు దానం చేయొచ్చు, లేదా ఏ వస్తువుతోటైనా భగవద్ ఆరాధన చేయొచ్చు, లేదా ఏ వస్తువునైనా మీరు పొంది సుఖాన్ని అనుభవించవచ్చు. అయితే బంగారమే కొనాలి, బంగారం వల్లనే నేను ఆ అక్షయ ఫలాన్ని పొందుతాను అనే అసంతృప్తిని వదిలేసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని ఎక్కడ సాంప్రదాయం కానీ శాస్త్రం కానీ లేదు. ఈ రోజున మీరు గనక విశేషమైన మంచి మంచి మాటలు, చక్కగా అందరితోటి సౌమ్య సంభాషణ, ఏదైనా ధర్మానికి సంబంధించిన, ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ధర్మానికి సంబంధించిన ప్రవర్తన చేయగలిగితే మీకు అందరికీ ఎప్పుడు కానీ మంచి జరుగుతుంది. ప్రతిరోజు గనక ఇది అలవాటు చేసుకుంటే మీ జీవితం నందనవనమే అయిపోతుంది. కాబట్టి ఇవాళ రోజు నుంచి ఏదైనా ఒక మంచి పనికి బీజాన్ని నాటండి. సౌమ్యంగా మాట్లాడతామనో, లేకపోతే చక్కగా దాన ధర్మాలు చేస్తామనో, లేకపోతే ఎదుటివారు మాట్లాడినప్పుడు పూర్తిగా వింటామనో, ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, పూర్తిగా వినకుండా మధ్యలోనే మాట్లాడుతుంటారు. వారి అభిప్రాయం ఏదో తెలుసుకోకుండా మధ్యలోనే మాట్లాడడం వల్ల మీకు అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా అక్కడ గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. గొడవలకి స్వస్తి ఈరోజు చెప్దాము. ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు మీరు కనుక తీసుకోగలిగితే ఇవాళ రోజున మీరు ఏది దానం చేయక్కర్లేదు, ఏది పుచ్చుకోకర్లేదు. మీ మనసులో ఉన్నవి కొన్ని కొన్ని వదిలేసేయండి. అదే మీరు ఈ సృష్టికి ఇచ్చే దానం, సంఘానికి ఇచ్చే దానం అవుతుంది. అది గొప్ప దానం అన్నిటికన్నా. చాలా చక్కగా చెప్పారండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, ఓకే,
అనంత్ గారు, మన హైందవ సాంప్రదాయంలో సాధారణంగా మనం ఏ పని చేసినా ఒక శుభం ముహూర్తం చూసుకొని, అది ఎటువంటి చిన్న కార్యమైనా సరే మంచి టైం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని మొదలు పెడుతూ ఉంటాం. మరి ఇంత చక్కటి రోజైనా అక్షయ తృతీయ రోజు ఏదైనా పని ప్రారంభించాలంటే ఎటువంటి పని అయినా ఈరోజు ప్రారంభించవచ్చా ముహూర్తంతో సంబంధం లేకుండా? ఇక్కడ ముహూర్తము అనే దానికి ప్రత్యామ్నాయం లేదు. అక్షయ తృతీయ రోజు అయినా సరే ముహూర్త నిర్ణయంతోనే చేయాలి. చేసే పని ఏమిటో దానికి తగిన ముహూర్త నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణం చేత ఆ రోజు విశేషంగా ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు ముహూర్తాన్ని నిర్ణయించుకుని చేసుకోవడమే మంచిది. రోజంతా కూడా చేయవలసిన పని ఏమిటి అంటే అనుభవించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా సముపార్జనకి ప్రాధాన్యాన్ని ఇవ్వడం, అంటే సంపాదించడానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఈ సంపాదన ఏమిటి అంటే ధన సంపాదన కాదు. ధన సంపాదన చేస్తే ఏమవుతుంది అంటే పుణ్యం వెళ్ళిపోయి డబ్బు రూపంలో వస్తుంది, లేకపోతే ఏది రాదు మన దగ్గరికి. మన దగ్గర నుంచి ఏదో ఒకటి వెళితేనే మన దగ్గరికి వస్తుంది. ఆ వచ్చేది మంచిది అయ్యి ఉండాలి అన్నప్పుడు దానికి తగిన పుణ్యం వెళ్ళాలి. కాబట్టి ఆ రోజు సంపాదించుకోవాల్సింది కేవలం పుణ్యం మాత్రమే, ఖర్చు పెట్టుకోవాల్సింది ఏమీ ప్రత్యేకించి లేదు. పాపాన్ని ఖర్చు పెట్టుకోవడం అంటే పాపాన్ని అనుభవించడము అని అర్థం. ఏమవుతుంది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పుణ్యము పాపము ఇవి రెండు కూడా కోరికలు తీరడానికి ఉపయోగపడతాయి. అంటే పుణ్యం కోరికలు తీరడానికి ఉపయోగపడుతుంది బాగానే ఉందండి, పాపం ఉపయోగపడడం ఏమిటి అంటే మనకి పుణ్యం తక్కువగా ఉన్నప్పుడు దుఃఖాన్ని కలిగించే కోరికలు తీరతాయి, ఆ తీరినప్పుడు పాపం ఖర్చు అవుతుంది. అంటే ఏమైపోయింది, పాపం అనుభవించడానికి కూడా పాపమే తోడ్పడాలి. కాబట్టి పుణ్యార్జన నిరంతరము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే పాపాన్ని అనుభవించవలసిన దాని యొక్క స్థాయి తగ్గుతుంది. అంతే పాపముతో మరణము పొందవచ్చు, అంతే పాపంతో మరణ భయాన్ని పొందవచ్చు, మరణ అనుభవాన్ని కూడా పొందవచ్చు అంతే పాపంతో. కాబట్టి మనం పొందగలిగి స్థిరంగా ఉండగలిగేది ఏమిటి అంటే చంచలత్వం లేకుండా, అంటే మరణ యొక్క అనుభవాన్ని పొందడం. అది పొందాలి అంటే పుణ్యం అపారంగా ఉండాలి, అంటే ఇంత పాపం కూడా చిన్నదైపోతుంది అన్నమాట. అలాగా మనము ఆ రోజున చేయవలసిన కార్యక్రమాల్లో ముఖ్యంగా చేసేది ఏమిటి అంటే పుణ్యార్జన ఒక్కటే. పుణ్యార్జన చేయాలి అంటే ఏం చేయాలి అంటే నిరంతరము మామూలుగా మనం పాపం చేయడానికి ఏ కార్యాలు చేస్తున్నాము అంటే మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, ఆహారం తీసుకుంటున్నాం, మంచినీళ్ళు తాగుతున్నాం, ఇలాగా నిత్యకృత్యాలు ఏవైతే పాపమును కలిగించేవిగా ఉంటున్నాయో. అంటే మాట్లాడితే పాపం ఏంటండి అంటే జీవాలు కొన్ని చనిపోతున్నాయి ఈ శబ్దతరంగాల వల్ల. ఆహారం తీసుకుంటే ఆ జీవాల నుంచే శక్తి తీసుకుంటున్నాం కాబట్టి దానివల్ల వచ్చే పాపం పెరుగుతోంది. మంచినీళ్ళు ఆ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. ఇలాగా ఏ పని చేస్తున్నా పాపం వస్తుంది కాబట్టి ఆ చేసే పని నుంచి కూడా పుణ్యాన్ని ఆర్జించడం ఎలాగా అనేది ఆలోచించాలి. నడిచేటప్పుడు భగవత్ స్వరూపం శివుడి యొక్క అష్టస్వరూపాల్లో భూమి కూడా ఒకటి కాబట్టి నడిచేటప్పుడు ఈ భూమండలానికి ప్రదక్షిణ చేస్తున్న భావనతో నడవాలి. ఆహారం తీసుకుంటూ ఉంటే భగవంతుడు నివేదన చేసి ఆహారం పడేయకూడదు దోషం కాబట్టి ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించాలి, అప్పుడు దానివల్ల వచ్చే పుణ్యం వస్తుంది. మంచినీడు తాగేటప్పుడు తీర్థభావనతో స్వీకరించాలి, శ్వాస పీల్చేటప్పుడు సోహం భావనతో శ్వాస పీల్చాలి. ఇలాగా ఏ పని చేస్తున్నా నిత్యకర్మలలో అది భగవదర్పితంగా చేసినట్లయితే పుణ్యాన్ని ఇస్తుంది. నామస్మరణ మానకూడదు, భగవన్నామస్మరణ కనుక నిరంతరము జరుగుతూ ఉంటే మనకి వ్యాపకం మారదు. ఆ కారణం చేత జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రాన్ని కనుక మనం చేసుకుంటూ ఉంటే నిరంతరము అమ్మవారికి కనకవృష్టి చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ మంత్రాన్ని చేస్తే ఇతరులతో అనుకూలత ఏర్పడుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సాక్షాత్తు అమ్మవారికి మనము అంత ధనాన్ని సమర్పిస్తూ ఉంటే మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తిని పిలిచి డబ్బు సహాయం చేస్తే మనకి రుణపడి ఉన్నట్టుగా అన్ని రకాలుగాను మనకి సహకరించడానికి ప్రయత్నం చేస్తాడు. మనకంటే సామర్థ్యం తక్కువ ఉన్నా సరే ఏమవుతుంది, మనం ఇస్తున్నాం కాబట్టి అతని సామర్థ్యంలో ఎంతవరకు సాధ్యపడుతుందో అంత చేస్తాడు. అదే ఓ రాజుగారికి ఆయన యొక్క చిత్రలేఖ ఆయన బొమ్మ ఒకటి వేసి ఇస్తే చాలా సంతోషించి అంతకంటే విలువైన ధనాన్ని మనకు కానుకగా అందిస్తాడు. మరి విశ్వమంతటికి మహారాజు మహారాణి వారేమిస్తారు మనకి వారి స్మరణ చేస్తూ ఉంటే?
కాబట్టి ఆ రోజంతా కూడా భగవన్ నామస్మరణకి తప్ప వేరొక పనికి దేనికి కూడా సమయాన్ని వెచ్చించకూడదు. వారు భూమండలాన్ని లేదా ఈ విశ్వాన్నంతటినీ కూడా ఏకంగా అయితే అనుగ్రహిస్తున్నారో, అదే రకంగా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తున్న భావనని కనుక పొంది ఉన్నట్లయితే వారితో సమానమైన పుణ్యాన్ని మనం పొందగలుగుతాం వారి అనుగ్రహం వల్ల. కాబట్టి ఆ రోజు చేయవలసింది పుణ్యార్చన, దానం రూపంలో కానివ్వండి, మాట రూపంలో కానివ్వండి, ఇతరులకి ఆనందాన్ని కలిగించడం రూపంలో కానివ్వండి, నామస్మరణ రూపంలో కానివ్వండి, ఆ పుణ్యార్జన చేస్తూ ఉన్నట్లయితే అది మనకి నిత్యము కూడా ఆనందాత్మకంగా ఉండేంత పుణ్యాన్ని మనకు అందిస్తుంది. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా. హలో గురువు, గురువు గారికి నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురువు గారు, బంగారం దొరికితే తీసుకోకూడదు, ఎక్కడైనా ఇచ్చేయాలి, దానం చేయాలి, ఉల్లిలో వెయ్యాలి అని ఇలాగ చెప్పారు కదా, అదే వాళ్ళ ఉన్న స్థలంలో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా బంగారం కానీ ధనం కానీ దొరికితే తీసుకోవడము, ఇది న్యాయమా? మీరు ఉన్న ఇంట్లో ఎక్కడైనా బంగారం పడిపోయి ఉంటే అది మీదైతే మీరు తీసుకుంటారు. మీది కాకపోతే మీ ఇంటికి వచ్చిన వాళ్ళది ఎవరిదైనా అయితే వాళ్ళు వచ్చేంత వరకు మీరు ఆ సొమ్మును వినియోగించుకోకుండా పక్కనే ఉంచాలి, దేవుడి దగ్గర ఎక్కడైనా పెట్టగలిగితే మంచిది, లేదా జాగ్రత్త చేయడం కోసం లోపల లాకర్లో పెట్టినా అభ్యంతరం లేదు. కానీ దాని వినియోగం మాత్రం ఏదో ఎవరూ రాలేదు కదా పర్వాలేదు మనం ఒకసారి ఏదైనా ఫంక్షన్కి పెడుతున్నాం కాబట్టి ఈరోజు ఇది బాగుంది కాబట్టి అందంగా ఉంది కాబట్టి వేసుకుపెడదాం అని కూడా వేసుకోకూడదు. కాబట్టి మనం మన ఇంట్లో దొరికింది అన్నప్పుడు అది మనదైతే మనం వినియోగించుకుంటాం. ఎంత విశేషంగా చెప్తారంటే మనకి ఈ లంకె బిందులు అవి దొరుకుతున్నాయి అని చెప్పి తవ్వేసి తీసేసుకుంటూ ఉంటారు. నిర్మాణాలు చేసేటప్పుడు గత కాలంలో ఇలా లంకె బిందులు అవి దొరికేవి, ఏదో పాత ఇళ్ళు తీసేసి కొత్త నిర్మాణాలు చేస్తూ ఉంటే కింద దొరికేవి. అలాగ సంపద ఏదైనా దొరికితే దాన్ని బయటకు కూడా తీయొద్దని చెప్పారు. అది ఆ ఇంటిని లక్ష్మీ స్వరూపంగా కాపాడుతోంది, కాబట్టి దాన్ని తీయకూడదు, అలాగే ఉంచేయాలి. అది తీసేసి ఆ డబ్బుని ఇంటి నిర్మాణం కోసం వాడుకుందాము అనుకుంటే దాని అంత దురాలోచన ఇంకోటి లేదు, ప్రయోజనం కూడా లేదు దానివల్ల. అది అక్కడే ఉన్నప్పుడు ఇంట్లో ఉండే లక్ష్మీప్రదత వేరు, అది లేకుండా ఉన్నప్పుడు వేరు. కాబట్టి మనది కాని దాన్ని మనం వినియోగించుకోకూడదు. హలో, అమ్మా దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. హలో, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మేడం. హలో, 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 ఓకే. రమణి గారు, అంటే మనం సాధారణంగా ప్రత్యేకమైన మాసం ఏంటి, విశిష్టమైన మాసం ఏంటి అంటే కార్తీక మాసం లక్ష్మీదేవికి సంబంధించి అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే శ్రావణ మాసం గురించి చెప్తాం. అలానే వైశాఖ మాసానికి ఉన్న విశిష్టత ఏంటి? వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ అనేది కూడా వస్తుంది కాబట్టి ఈ మాస విశిష్టత ఏంటి? ఈ మాసంలో ఎలాంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించారు? శ్రావణ మాసం మహాలక్ష్మికి ప్రీతి అన్నాం, కార్తీక మాసం హరిహరులకి ప్రీతి, వైశాఖ మాసం మధుసూదనుడికి ప్రీతి, అంటే శ్రీహరికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఇంద్రుడు సర్వభోగాల్ని తిరిగి పొందిన మాసం. అక్షయ తృతీయ నాడే అంటే ఇంద్రుడు చేసిన ఒక తప్పిదం వల్ల ఇంద్ర పదవిని కోల్పోతాడు, తన దివ్యత్వాన్ని కోల్పోతాడు, తద్వారా స్వర్గానికి వెళ్ళలేకపోతాడు. తద్వారా ఏమవుతుంది, స్వర్గాన్ని రాక్షసులు ఆక్రమించి దేవతల పైన రాక్షసులు రాజ్యం చేస్తూ ఉంటారు. అందువల్ల వారందరికీ రాక్షసుల కింద బతకడం చాలా కష్టం కదా. అందరు దేవతలందరూ కలిసి బృహస్పతిని ఆశ్రయించినప్పుడు బృహస్పతి ఏం చెప్తాడనంటే, ఇంద్రుడు ఎక్కడున్నాడో వెతికి తెద్దాం పదండి అని చెప్తాడు. ఈయన మేరు పర్వత గుహల్లో దాక్కుని ఉంటాడు. ఈయనని తీసుకొచ్చి బయటికి పిలిచి స్తుతి చేసి ఆయన్ని బయటికి పిలిచి ఆయనని ప్రార్థించి మళ్ళీ వచ్చి ఇంద్ర పదవిని తీసుకోమంటారు. ఎలా వచ్చి తీసుకుంటాడు, నేను పాపం చేశాను కదా, నాకు దివ్యత్వం పోయింది కదా, నేను అక్కడికి రాలేను కదా అని అంటాడు. అప్పుడు బృహస్పతి ఒక దారి చూపిస్తాడు. ఏంటి అంటే, ఇవాల్టి రోజున గనక, ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఇవాల్టి రోజున గనక నీవు చక్కగా శుద్ధిగా స్నానం చేసి జపాన్ని హోమాన్ని చేసి భగవంతుడికి, భగవానుడైన శ్రీహరికి దీన్ని గనక ప్రసాదాన్ని అర్పణ చేస్తే నీకు దివ్యత్వం లభిస్తుంది, అలాగే నీ మంత్రశక్తి నీకు లభిస్తుంది, నీ స్వర్గాధిపత్యము నీకు లభిస్తుంది అంటాడు. ఆయన ఇవన్నీ చేసి రాక్షసులపైన విజయాన్ని పొంది అమరావతిలో
అంటే స్వర్గంలో చేరి ఇంద్ర పదవిని స్థానాన్ని ఆక్రమించిన రోజు అక్షయ తృతీయ. అది కాకుండా ఆయన ఎప్పుడైతే ఆయన ఇంద్ర పదవిని ఆశ్రయించగలిగాడో వెంటనే పితృదేవతలకి పిండతర్పణాలు అంటే పిండ ప్రధానం చేసినవి వాళ్ళకి ఆ భాగం కూడా అందిన రోజు. అందుకని ఈ రోజున ఇవన్నీ విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది శ్రీహరికి విశేషమైన మాసం కాబట్టి శ్రీహరి ఆరాధన ప్రతిరోజు చేస్తే ఈ మాసం అంతా విశేషమైనది. కాబట్టి ఈ మాసము మధుసూదన ప్రీతి మాసము అంటారు. సంతోషండి. మరొక కాలర్ తమాలు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. హలో చెప్పండి అమ్మా, అక్షయ తృతీయ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను అబ్బాయి గురించి కొంచెం మ్యారేజ్ చేస్తే డైవర్స్ అయ్యింది. ఆ రోజు ఏం చేయమంటారు అక్షయ తృతీయ రోజు? నేను అన్ని చేసుకునే ఉంటాను, నాకు ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉందని అడుగుతా ఉండే. అది అనంత్ గారు, మరి వివాహ సంబంధమైన విషయాల్లో దోషాలకి మనం ముందు జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం. ఇక ఆ సౌభాగ్యం కలగడం కోసం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, లక్ష్మీనారాయణులకి పాలతో అభిషేకం చేయడము, రావి వేప చెట్లకు ప్రదక్షిణలు చేయడము ఇత్యాదులు. అలాగే నిత్యము కళ్యాణము చేసుకోవడము అనేది చాలా విశేషమైనది. మనకి ఈ తిరుపతిలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగా రామనవమి నాడు కళ్యాణం చేస్తారు, ఆ తర్వాత దశమి నాడు రామునికి పట్టాభిషేకం చేయడము అనేది విశేషం. సహజంగా కళ్యాణంతో సరిపెడుతూ ఉంటారు సమాజంలోనూ, పట్టాభిషేకం కూడా కొనసాగించాలి. అయితే ఈ కళ్యాణ మహోత్సవం అనేది మనం చేసినట్లయితే అది విశ్వ కళ్యాణం అవుతుంది. అంటే వాళ్ళ కళ్యాణం చేస్తే మనకు కళ్యాణం జరుగుతుంది అంటే పెళ్ళైన వాళ్ళు చేసుకోవక్కర్లేదని కాదు కదా, అక్కడ విశ్వ కళ్యాణం కోసం చేస్తాను దాన్ని. అలాగా కళ్యాణం జరిగే చోట దానికి తగిన రుసుము చెల్లించడము లాగా కనుక చేస్తూ ఉన్నట్లయితే అది ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతకుముందు ఈ మాస విశేషాన్ని మనం చెప్పుకునేటప్పుడు మధుసూదనుకి ఎందుకు ఆ మాసం ప్రీతికరమైనది అనే విషయాన్ని గమనించినట్లయితే, వైశాఖ మాస విశేషాలలో తప్పనిసరిగా ఆచరించవలసింది స్నానం. ఈ స్నానం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయపూర్వము చేయాలి. లక్ష్మీ అనుగ్రహం పొందడానికి చేయవలసిన వాటిలో ఇది కూడా ముఖ్యమైనది. ఈ సూర్యోదయపూర్వము స్నానం ఆచరించడము అనేది చేసినందువలన అది లక్ష్మీప్రదం అవుతుంది. అంతేకాకుండా లక్ష్మి అనేది జీవశక్తి కూడా, కేవలం ధనం ఒకటే కాదు జీవశక్తి కూడాను. ఆ కారణం చేతనే లక్ష్మి యొక్క స్వభావము శివుని యొక్క స్వభావము రెండు ఒకటే. అయితే ఈ స్నానం ఆచరించడంలో నీరు ధనముతో సమానమైనది. నీరు వృధా చేయకండి అంటూ ఉంటారు. అలాగే నీరు కలుషితం చేసినట్లయితే, నదీ ప్రవాహం కానీ చెరువులు కానీ వీటిని కలుషితం చేసినట్లయితే బ్రహ్మహత్యా పాతకాన్ని చెప్పారు. ప్రస్తుత కాలంలో మనకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటి అంటే, మన అనుమతి లేకుండా మన ప్రమేయం లేకుండా ఈ మురుగునీరంతటినీ కూడా నదీ ప్రవాహాల్లో కలుపుతున్నారు. అంటే వాటిలో మనకు కూడా భాగస్వామ్యం వస్తుందన్నమాట, మన ప్రమేయం లేకుండా. అటువంటి సందర్భంలో ఆ నీటిని ప్రతిరోజు కూడా పవిత్రంగా ఈ ఇంతకుముందు అనుకున్నట్టుగా అన్ని నదుల్ని ఆవాహన చేయడం, మనము ముఖ్యంగా జీవనదుల్ని గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదీ జలాలన్నింటినీ కూడా వాటిలో భావన చేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ నదులన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాం అన్నమాట. కాబట్టి ఆ రోజున విశేషంగా ఈ స్నానము అనేదాన్ని పొరపాటును కూడా మరవకుండా చేయాలి. అయితే వైశాఖ మాసం అంతా కూడా స్నానానికే విశేషం, నదీ స్నానం విశేషం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ప్రతిరోజు నదీ స్నానం చేయడానికి హైదరాబాద్లో నది లేదు కదండి, అంటే అది ఉండే పరిస్థితి ఉన్నా ప్రస్తుతం ఆ స్నానం చేయడానికి అనుగుణంగా లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఏ ప్రాంతమైనా సరే నదీ స్నానం విశేషము లేదా తటాకాలైనా పర్వాలేదు, అది అవకాశం కుదరట్లేదు అంటారా, స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానం చేసినా అభ్యంతరం లేదు. అంటే విశేషమైన జల సముదాయము అని అర్థం చేసుకోవాలి. ఈ స్నానాధికం అనేది ఆ రోజున విశేషంగా చేయాలి, దాని ప్రభావం మనకి విశేషంగా ఉంటుంది. ఇక
తెలుసుకోవాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, మనకి మారేడు లక్ష్మీ స్వరూపము అని చెప్తారు. ఈ మారేడులో లక్ష్మీ నివాసం ఉంటుంది. అలాగే మనకి ఈ ఓజోన్ పొర ఏదైతే ఉన్నదో అది కూడా లక్ష్మీ స్వరూపంగానే వర్ణించబడింది వేదాల్లో. దాన్ని యొక్క పునరుద్ధరణ అంటే ఆ ఓజోన్ పొర కరిగిపోతుంది అని చెప్పి అంటున్నారు కదా, అది పునరుద్ధరణ జరగాలంటే కూడా మారేడు వనాలే మనకు విశేషమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. ఆ కారణం చేతనే శివుడికి విష్ణుమూర్తికి కూడా కలిపి పూజించే వాటిల్లో మారేడు ఉంది. మారేడు దళంతో పూజ చేస్తే మూడు జన్మల పాపం తొలగించబడుతుంది. అదే మారేడు చెట్టు మొక్క నాటితే ఏడు జన్మల పాపం పోతుంది. ఆ మొక్క ఉన్నంత కాలము మాను అయిన తర్వాత దాని నుంచి రాలిపడే ప్రతి దళము శివునికి మనం పూజ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి పుణ్యార్జనకు మనం ఉన్నా లేకపోయినా మన సంతతిగా, ఎందుకంటే మనకి చెట్లు నాటడానికి కూడా చెట్లని కూడా సంతానంగా చెప్పారు. సంతానం లేకపోయినా వృక్ష సంపదను కూడా సంతానంగా చెప్పారు. అందులో మారేడు విశేషం. కాబట్టి ఈ మారేడు వన స్థాపన కనుక మనం చేసుకున్నట్లయితే అక్షయ తృతీయ నాడు లక్ష్మి యొక్క అనుగ్రహం నిరంతరము కొనసాగడానికి, ఈ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అది విశేషము. దాని కింద అన్నదానం చేసిన మారేడు వనంలో ఏర్పాటు చేసుకుని ఆ వనంలో అన్నదానం చేసిన లేదా హోమాధికారి దానాధికారిని ఏ ధార్మిక కార్యక్రమం దాని కింద వనరించినా అది మనకి కొన్ని రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ మారేడు వనాలని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటాం. వనం ఏర్పాటు చేసుకోవడం అంటే మొక్కలు నాటేసాం వచ్చేసామనే విధానంలో కాదు, దాని సంరక్షణ కూడా మన బాధ్యతే. అలాగే సంరక్షించగలిగే స్థాయిలో వాటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే అది సంపదని ఐశ్వర్యాన్ని రెండింటినీ ఇస్తుంది. సంతోషం అండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి అమ్మా. హలో హలో, నా పేరు రచన అండి, శ్రీపతి నమః. చెప్పండి. హలో హలో, వినిపిస్తుందండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో తెలియజేస్తారా? అయితే అబ్బాయికి డైవర్స్ అయిందండి. అయితే అబ్బాయి డైవర్స్ అయితే అక్షయ తృతీయ రోజు ఏ మంత్రం జరిగి నేను బాగా పూజ చేస్తానండి. కొంచెం బాధగా ఉందండి, సంవత్సరంలో రైతు మళ్ళీ ఏమీ కుదరటం లేదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నానండి. తప్పకుండా రమణి గారు. శ్రీ ఆవిడ లలితాదేవి ఉపాసన చేస్తున్నట్టున్నారు. ఈ రోజున కనుక శ్రీ చక్ర ఆరాధన చేస్తే చాలా మంచిది, అమ్మవారి లలితా సహస్రనామాలతోటి. లేదంటే లలితాదేవి ఉపదేశం పొందిన పంచదశి చక్కగా సహస్రనామ పారాయణం చేసి అబ్బాయికి దాన్ని దశాంశ తర్పణం వదిలిన చక్కటి ఫలితం లభిస్తుంది. ఇలా చేస్తే గనక అబ్బాయికి ఏదైనా జన్మత ఏదైనా దోషం ఉంటే, అంటే చాలామందికి కుజదోషాలు లేకపోతే కాలసర్ప దోషాలు ఇలా రకరకాల దోషాలు ఉంటాయి, ఏ దోషాల వల్ల అయినా గనక అతనికి ఇలాంటి అభాగ్యం ఏర్పడితే గనక ఆ దోషము లలితాదేవి నివృత్తి చేస్తుంది. లలితాదేవి అన్ని గ్రహాలకి అధిదేవత కాబట్టి ఆవిడని ఉపాసించినా ఆవిడని ఆరాధన చేసినా ఆవిడికి గనక నిత్య నియమ నిష్ఠలతోటి, చాలామంది మర్చిపోయేది ఏంటి అంటే ఆవిడని ఆరాధన చేస్తారు ఉపాసిస్తారు చాలా బాగుంది చేయాలి కూడా, కానీ ఏ దేవత ఆరాధనలో అయినా కానీ ఉపాసనకి ఆరాధనకి ఒక పద్ధతి ఉంటుంది, నిత్య నియమ నిష్ఠలు ఉండాలి. నియమ నిష్ఠలతోటి గనక మీరు ఆరాధన చేస్తే మీ ఇంట్లో ఇలాంటి అవసరమే వచ్చుండేది కాదు. అంటే అమ్మాయి ఇలాగా డైవర్స్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ, అంటే అసూచి అనేది ఏర్పడదు ఇంట్లో. ఎక్కడైతే లలితాదేవి నివాసం ఉంటుందో అక్కడంతా సంపదే సమృద్ధే. అలాంటి స్థానంలో ఇలా జరగడం అంటే చాలా అభాగ్యంగా అనిపిస్తుంది. కాకపోతే మనం చేసే ఎన్నో తప్పులు ఉంటాయి ప్రతి పూజలో, మనకి తెలిసి తెలియకుండా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. పూజ చేస్తూ మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, పూజ చేస్తూ మధ్యలో చాలా పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుని భగవంతుడి మీదనే మీరు గనక ధ్యానాన్ని లగ్నం చేసి ఆ రోజున శ్రీచక్రార్చన చేసి మీరు అమ్మవారికి ఆరాధన చేసి చక్కగా అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నివేదన చేసి గనక మీ అబ్బాయికి దశాంశ తర్పణ వదిలితే మీ అబ్బాయికి తర్వాత వచ్చే వైవాహిక జీవితంలో ఏ విధమైన సమస్యలు లేకపోగా చక్కటి జీవితం లభ్యమవుతుంది. ఇలా చేసి చూస్తే బాగుంటుంది. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి.
చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంతే, ఒక క్షయ తృతీయనే కాకున్నాను. అంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అంటే అసలు ఎలా ఉండాలి అనేది తెలిసేది ఎలా ఉండాలి? పిల్లలు ఈ రోజుల్లో ఇప్పుడు ఒక సమయానికి ఏది కూడా చేయటలేదండి. ఒక నిద్ర లేవటం కానీ వారి పనులు వాళ్ళు సమయానికి అన్ని చేసుకోవట్లేదు. తర్వాత అండి, పిల్లలు మా పిల్లలు అమ్మాయిని అడుగుతారు, విడివిడిగా ఉంటున్నారు. అంటే ఉద్యోగ రీత్యా వేరే వేరే ఊర్లో ఉండాల్సి వస్తుంది. వీరిద్దరూ కలిసి ఒక దగ్గరే ఉండాలంటే అసలు ఏం చేయాలి అనేది తెలుసుకుందామండి. తప్పకుండా అండి. అనంత్ గారు ఒకసారి లైన్ లోనే ఉండండి అమ్మా, కొన్ని ప్రశ్నలు వేయవలసి రావచ్చు. ఇక్కడ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఇది వాళ్ళ తప్పు కాదు, తల్లిదండ్రుల పొరపాటే. కారణం ఏమిటి అంటే, ఇంతకుముందు సంతానం సౌఖ్యం వేరు, సంతానం కలగడం వేరు అని చెప్పుకున్నాము. ఈ సంతానం సౌఖ్యము కలగాలి అంటే దానం చేయాలి. నిత్యము ఏ కర్మలు అయితే మనం చేస్తున్నామో అవి ధార్మికమైనవి ఉండాలి. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అనడంలో మొట్టమొదటి పొరపాటు ఏం చేస్తున్నారు అంటే నిద్ర లేవకపోవడం. ఈ నిద్ర లేకపోవడం అనేది వారు సరైన సమయానికి నిద్రపోతున్నారా, తల్లిదండ్రులు ఉదయకాలంలో సరైన సమయానికి లేస్తున్నారా, లేచిన వెంటనే కాలకృత్యాలు ఏ రకంగా అనుసరిస్తున్నారు, పొద్దున్న సూర్యోదయ సమయానికి వచ్చి పూజ దగ్గర కనీసం ఒక అరగంట అయినా శ్రద్ధగా కూర్చొని పూజ చేసుకుంటున్నారా లేదా, ఆ చేసుకునేటప్పుడు పిల్లలు పక్కన ఉంటున్నారా లేదా. అది చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి అనుసరించినట్లయితే ఆ లక్షణాలు పిల్లలకు వస్తాయి. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనము ల్యాప్టాప్లు కంప్యూటర్లు ముందు వేసుకుని సినిమాలు అవి చూస్తూ ఉంటే ఆ సినిమాలో ఉండే లౌకిక తత్వాన్నే పిల్లలు అలవర్చుకుంటారు. అభిమన్యుడు ప్రత్యేకమేమీ కాదు, ప్రతి గర్భస్థ శిశువు అటువంటి శక్తి కలిగి ఉన్నవాడే. కాబట్టి మనము నిత్యము ఏదైతే అనుసరిస్తున్నామో, విశేషంగా గర్భస్థ శిశువుగా ఉన్న సమయంలో తల్లి తండ్రి ఏవైతే విధానాలను అనుసరిస్తున్నారో, వాళ్ళు వినలేదు, కడుపులో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు కదా మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాము అనుకుని వాళ్ళు మాట్లాడే మాటలు, చర్చించుకునే అంశాలు ఏవైతే ఉంటున్నాయో వాటి ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది. కాబట్టి నిరంతరము ప్రసన్నంగా ఉండడము అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ముఖ్యం. ఇక నిత్య జీవనంలో వాళ్ళు ఆచరించే విధానాలను కూడా వాళ్ళు ముందు నియంత్రించుకోవాలి, అది చిన్నతనం నుంచి రావాలి. ఏమంటే అది అప్పుడు అయిపోయిందండి, వాళ్ళు పుట్టేసి కూడా 10 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది, పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఏం వెళ్ళగలుగుతాము, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే, శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని నిరంతరము చేసుకుంటూ ఉంటే 2 సవరణలు జరుగుతాయి. ఒకటి, ఎదుటి వాళ్ళు మనం ఏ రకంగా చెబితే వింటారో ఆ రకమైన సంభాషణే మన దగ్గర నుంచి వస్తుంది. 2వది, వాళ్ళకి అంగీకారమైన సంభాషణ మన దగ్గర నుంచి వచ్చినందువలన వాళ్ళు మన మాట వింటారు. ఇవి 2 సాధ్యపడతాయి. మనము మనల్ని సవరించుకోగలము, మన చేతిలో ఉన్న వాటిని సవరించగలము. మన చేతిలో లేని ప్రత్యేకమైన అంశాలు, ప్రకృతికి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, మరి ఏదైనా వ్యక్తికి సంబంధించి కానివ్వండి, అవి సవరించబడాలి అంటే మనం ఆశ్రయించగలిగింది భగవంతుని మాత్రమే. ఆశ్రయిస్తే మార్పు రాక తప్పదు, అందులో సందేహమేం లేదు. కాబట్టి చిన్నపిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, లేకపోతే బాగా చిన్నపిల్లలు ఉన్నారు, లేదా 18 ఏళ్ళు వచ్చాయి ఆ సమయంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నట్లయితే ఉదయకాలంలో సూర్యోదయానికి ముందరే సుప్రభాతం ఇంట్లో ఏర్పాటు చేసుకుని రాముణ్ణి వాళ్ళల్లో ఆడపిల్లైనా సరే మగ పిల్లవాడైనా సరే తేడా ఏమీ లేదు, రాముని వారిలో భావన చేయడం చేస్తూ ఉదయాన్నే వారిని నిద్ర లేపడం, ఆ భావన ఖచ్చితంగా జరిగి తీరాలి. జరుగుతూ శ్రీదత్త శరణమ్మ అనే నామాన్ని కనీసం 1-3 గంటలు ఏ పని చేసుకుంటూ ఉన్నా సరే, పొద్దున్నే లేచాం వంట చేసుకుంటున్నాము చేసుకోండి, ఆ సమయంలో కూడా చేయండి జపం. ఆ నామాన్ని కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే 6 మాసాల్లో ఫలితాలు కనిపించిన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ ముందు ప్రారంభించి కొనసాగించండి. ఇక భార్యాభర్తలిద్దరూ వేరుగా ఉంటున్నారు ఉద్యోగరీత్యా అన్నారు, అది ఉద్యోగరీత్యా కాదు, వారి నిర్ణయరీత్యానే ఉంటున్నారు. కాబట్టి ఆ నిర్ణయం ముందు మారాలి. ఆధ్యాత్మికంగా ఎటువంటి ప్రయత్నాలు మనం చేసినా ధర్మానికి బద్ధంగా ఉండి మనం కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే
ఆ ఉద్యోగరీత్యా భర్త ఎక్కడున్నాడో భార్య కూడా అక్కడే ఉండే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా గమనిస్తే పిల్లల్ని పెంచాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించాలి అనే మాట వాడుకలోకి తీసుకొచ్చి అదే నిజము అని కుక్కని మేకని చేస్తున్నారు. వాస్తవం కాదది. ఆ విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. భార్యాభర్త ఇద్దరిలో ఒకరు సంపాదించినా రెండో వాడు పుణ్యార్జన చేయాలి. భర్త సంపాదిస్తూ ఉంటే భార్య పుణ్యార్జన చేస్తేనే భర్త సంపాదించగలగడము, ఆ సంపాదన కుటుంబం అంతా అనుభవించగలగడము సాధ్యపడుతుంది. అందుకే ఆ కారణం చేతనే మనకి ప్రతి మగవాని వెనకాల ఒక స్త్రీ ఉంది అనే మాట వచ్చింది. ఈ స్త్రీ అక్కడ ధర్మమూర్తిగా నిలబడకపోతే పురుషుడు నిలబడలేడు, ఆ కుటుంబము వంశము నిలబడలేదు. ఆ పురుషుడు ఏదో ఇంటికి మాత్రమే పరిమితమైన స్త్రీగా ఆమెను పరిగణించడానికి వీల్లేదు. కారణం ఏమిటి? తన వంశాన్ని నిలబెట్టడం కోసం వచ్చిన ఒక ధర్మమూర్తి. ఆ ధర్మమూర్తిని అవమానపరచడము కించపరచడము న్యాయం కాదు. ఈ అధర్మ కృత్యాలని తగ్గించేయాలి. భార్య భర్తని సేవించటము అంటే సేవ చేయడము కాళ్ళు కొట్టడమే కాదు, అక్కడ అతను ఆచరించవలసిన ధర్మానికి ఆమె దన్నుగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాము, ధర్మానిక లౌకిక విషయాలక అనే దాన్ని బట్టి ముందు మనం మార్చుకోగలిగితే మంచిది. ఆ మార్పు వచ్చే లోపు అనుకూలతలు సిద్ధించడానికి ఉద్యోగ విషయంలో అయినట్లయితే శ్రీ రాజమాతంగియే నమః అనే మంత్రం చేసుకుంటూ ఉన్నట్లయితే అవకాశం ఉంటే భర్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఇంకో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగమో స్థిరంగా ఉంది కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఈమె అనే మాటలు వస్తే ఆ ప్రభుత్వోద్యోగం కంటే ఉన్నతమైన ఉద్యోగం వస్తే మారడానికి సిద్ధపడరా? ఆ అవకాశం దొరకడం కోసం శ్రీ రాజమాతంగియే నమః అనే మంత్రం ఉపయోగపడుతుంది, జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది. కాబట్టి ఉన్నతమైన స్థానాన్ని అధిష్ఠించాలనే కోరిక సంకల్పం మనలో ఉండాలి. ఉన్నవాటికి సర్దుకుపోదామనే లక్షణంలో ఉండి అవి మార్పు జరగడం కోసం ఏదో ప్రయత్నం చేద్దాంలే నడిచిపోతుందిలే అనుకుంటే మార్పు సాధ్యపడదు. హలో హలో మేడం గారు నమస్తే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అక్షయ తృతీయ గురించి. మన ఇంట్లో స్థలంలో మారేడ్ సెట్ చేసుకోవచ్చా అని. ఇంట్లో స్థలంలో మారేడ్ సెట్ చేసుకోవచ్చా అని. వేసుకోవచ్చు, తప్పకుండా తెలియజేస్తారండి. మన నివాస స్థలంలో మారేడు మొక్కలు వేసుకోవడం అభ్యంతరం లేదు. ఉత్తర దిక్కున మాత్రం వేయకూడదు, మిగతా దిక్కుల్లో వేసుకోవచ్చు. ఇంట్లోనూ బయట కూడా వేసుకోవడంలో అభ్యంతరం లేదు. అయితే దానికి ముళ్ళుంటాయి, ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదు అనే నియమం ఒకటి మనకి సమాజంలో ప్రచారంలో ఉంది, వాస్తవమే. కానీ మన వినియోగానికి కాక భగవంతుని కోసం పూజ కోసం కనుక దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అది దోషం లేదు. మారేడు చుట్టూ వేసుకోవడమే దీనికోసం కాబట్టి వేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. మరి రమణి గారు చివరగా ఈ కార్యక్రమంలో మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం అక్షయ తృతీయ గురించి, ఇంకా అక్షయ తృతీయ గురించి ఏమైనా మీరు ప్రేక్షకులకి ఈరోజు ఇది చేయడం ఇది చేయకూడదు ఇది నిషిద్ధం ఇలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా తెలియజేస్తారా ఆఖరిగా? తప్పకుండా. ఈరోజు కొంతమంది స్త్రీలు బయట ఉన్నవాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు ఏం చేయలేకపోతారు, ఏం చేయలేకపోతే వారు ఏం చేయాలి? ఆ రోజు అందరూ అంటున్నాం కదా, మీరు పూజలు చేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి, లేకపోతే ప్రియ సంభాషణ చేయండి, ఇలాంటివన్నీ చెప్తున్నాం. వారి మనసులో ఒక శంక ఉండిపోతుంది, అయ్యో ఇవాళ రోజు అక్షయమైన తిథి రోజున మేము అక్షయమైన పని ఏమీ చేయలేకపోయాము అని. ఇవాళ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నా సరే భగవంతుడిని మనసులో నిత్య స్థిరమూర్తిగా పెట్టుకోండి. పెట్టుకుని చక్కగా మీ చేతి నుంచి ఇచ్చినట్టుగా భావన చేస్తూ మీ భర్తతోటి ఏదైనా దానం ఇప్పించండి, అది కూడా మీకు చక్కటి ప్రియత్వాన్ని ఇస్తుంది. ఇది కాకుండా ఇవాళ రోజు వీలైతే కనుక దంపతాంబులాలు ఇవ్వండి. దంపతాంబులాలు ఇవ్వడం వల్ల ఇలా దంపతులు విడివిడిగా ఉండే అవసరం ఉండదు. అలాగే అసూయ శయన వ్రతం అని అనుకున్నాం, ఈ శయన వ్రతం చేయడం వల్ల కూడా వారి దంపతులు విడివిడిగా పడుకోవాల్సిన అవసరం రాదు. ఇవన్నీ మనకి శాస్త్రం నిర్దేశించింది ఎందుకు అంటే కనుక మన జీవితంలో రకరకాల కష్టాలు కలియుగంలో ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా మన జీవితం వెళ్తూ ఉండడము, మనం కలియుగంలో ఉన్న పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మన ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అయితే వీటి అన్నిటికీ అనుకూలంగా ప్రతీదీ మనం చేసుకోవచ్చు అనడానికి మన వ్రతాలు నియమాలు నిష్ఠలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో ఏదో ఒకటి ఆధారం చేసుకుని మనం ప్రతి వ్రతం ద్వారా మన జీవిత విధానాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాగే మనం చేసే దానం ధర్మం వల్ల, అయితే నేను పూజలే చేస్తాను, నేనేమి దానం చేయను, ఏమి ధర్మం చేయను అంటే కూడా
మీ పూజ నిష్ఫలం అవుతుంది. మనం ఇప్పుడు ఒక కళ్యాణం చేస్తాము, ఒక లేదంటే ఒక యజ్ఞం చేస్తాము, దాంట్లో అన్నదానం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అన్నదానం చేయడం, యజ్ఞం యాగం చేస్తాం కదా, భగవంతుడికే కదా అర్పించేది, దాంట్లో మళ్ళీ అన్నదానం ఏంటి? ఏ దానిలో అయినా సరే, ఏ పుణ్యకార్యంలో అయినా సరే, మనము దానము లేనిది దాని యొక్క ఫలము లేదు. అలాంటి ఫలం నిష్ఫలం అయ్యే కంటే మనం చేసే ప్రతీది మనస్ఫూర్తిగా చక్కగా మంచి మనస్సుతోటి మీరు చేస్తే మంచిది. అయితే ఇవాల్టి రోజున 5 మందికైనా దంపతాంబులాలు ఇవ్వండి, మీ దంపతులందరూ చక్కగా సుఖంగా ఉంటారు. ఇది ఒకటి. ఇది కాకుండా మళ్ళీ మనం ఏం చెయ్యొచ్చు, ఇంట్లోనే ఇంకేమన్నా చేసుకోవచ్చా అని అనిపించవచ్చు. ఇందాక మీరు అనుకున్నారు అప్పచెల్లెళ్ళకి ఇవ్వచ్చు దానము, లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వచ్చు. మీ అప్పచెల్లెళ్ళకి అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి దానం ఇచ్చినా ఆ దానం యొక్క విలువ ఉండకపోవచ్చు. అందుకని వీలైతే ఆ దానాన్ని మనం ఎప్పుడు దానం ఎవరికి ఇవ్వాలంటామంటే బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి, లేదంటే ఆ దాన గ్రహీతకి అవసరం అయి ఉండాలి. అలాంటి వ్యక్తిని చూసి మీరు కనుక దానం ఇస్తే కనుక ఆ దానం యొక్క ఫలితం చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయడమే కాకుండా ఇవాళ రోజున ఎట్టి పరిస్థితుల్లో అసందర్భ ప్రేలాపన చేయకండి, అలాగే అబద్ధాలు ఆడకండి, ఎవరిని దూషించకండి. ఈ మూడు చేయకుండా ప్రయత్నం చేయండి చాలు, మీరు ఆ రోజు అక్షయ తృతీయ వ్రతాన్ని చక్కగా చేసినట్టే అవుతుంది. చక్కటి ఫలితాలు మీకు అందరికీ జీవితంలో లభించాలి. అలాగే మీ అందరికీ అక్షయ తృతీయ అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము కలగాలని మేమందరం ఆశిస్తున్నాము. సంతోషం అండి. అనంత్ గారు, మరి మీ నుంచి క్లుప్తంగా ఆఖరిగా మీ మాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దానము లేని దినం దుత్తినం, కాబట్టి ప్రతిరోజు దానం జరగాలి, ప్రతిరోజు ఒక యజ్ఞం జరగాలి. ఏమిటిది అంటే మన ప్రతి చర్య ఎదుటివారికి ఉపయోగపడేలాగా ఉండాలి, దాన ఫలాన్ని ఇవ్వాలి. వాగ్దానం కానివ్వండి, సహకారం కానివ్వండి, గృహ సౌఖ్యం కోసం ఎదుటివారికి సహకరించడం కోసం కానివ్వండి, ఆలోచన రూపంలో కానివ్వండి. అంటే మన ఆలోచన ఎదుటివాళ్ళకి ఉపయోగపడేదిగా ఉండాలి, ఆలోచన కూడా ఒక యజ్ఞమే. అలాగా ఏ పని చేసినా ధార్మిక జీవనానికి తోడ్పడేదిగా ఉండేలాగా మనల్ని మనం సంస్కరించుకోగలిగితే ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న పాప ఫలితాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతాం. ప్రత్యేకించి మనకి ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు అని ఉన్నాయి. మొన్న ఈ మధ్య శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళలో మొదటిసారి జరిగినది ఈ త్రిపుష్కర యోగంలో జరిగింది. ఆ కారణం చేతనే తర్వాత ఇంకో 3 సార్లు అది మళ్ళీ రిపీట్ అయింది. దానికి సంబంధించి దేశ శ్రేయస్సు కోసం చేసేవారు దానాలు కొన్ని చేయడం జరిగింది, అలాగే జపం చేయడం జరిగింది. ఆ చేసిన వలన తర్వాత జరిగిన 3 ఇంట్లోనూ ఎవరు ఇబ్బంది పడలేదు. కాబట్టి దేశం విషయంలో ఎక్కడ సంక్షోభం ఏర్పడినా దేశ శ్రేయస్సు కోసం జపం చేయడం ప్రారంభించినట్లయితే అది అందరినీ కాపాడిన పుణ్యాన్ని కూడా మనకిస్తుంది. కాబట్టి దేశ శ్రేయస్సు కోసం, ఎందుకంటే మనకి భరత భూమి అనేది కర్మభూమి, దీనికి ఉన్న విశేషం అనేది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ దేశ శ్రేయస్సు కోసం నిరంతరము జపం చేస్తూ ఉండండి. ఇప్పుడు తుఫాన్లు అవి వస్తున్నాయి, వాటి ప్రభావం తగ్గడానికి కూడా వం అమృతవర్షిణ్యై నమః అనే మంత్రాన్ని అందరం చేద్దాము. దాని ద్వారా అందరికీ కూడా ప్రాణదానం చేసినట్టు అవుతుంది, అలాగే అభయదానం చేసినట్టు అవుతుంది. ఇలాగా ఏ ఘటన మనకి వినిపించినా దుర్ఘటనలు, అక్కడ ఆ ప్రభావం తొలగడానికి ఆనందం ఏర్పడడానికి మనము కృషి చేసినట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది. సంతోషం అండి. రమణి గారు, అనంత్ గారు, అక్షయ తృతీయ గురించి చక్కటి విషయాలను, ఆ రోజున ఏమి చేస్తే క్షేమమైన పుణ్యాన్ని సంపాదించవచ్చు అనే విషయాల్ని చాలా చక్కగా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలండి. మరి వీక్షించారు కదా, ఈ అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొని వస్తువుని ఇంట్లో దాచిపెట్టుకోవడం కన్నా బంగారంతో సమానమైన ఆహారం, నీరు వంటి వాటిని ఇతరులకి దానం చేయడం ద్వారా పుణ్యాన్ని సముపార్జించుకోవడం ఉత్తమం అనేది పెద్దల ద్వారా ఈరోజు మనం తెలుసుకున్న విషయం. మరి అక్షయ తృతీయ రోజు ఆ కార్యక్రమాన్ని ఆచరించి పుణ్యాన్ని పొందుతారని ఆశిస్తూ ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.